ఫలించాలని ముందుగా ఆ యేసు ప్రభువు నేను కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ప్రార్థన మందిరం పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. నా వారితో పాటు విధవంతులు కూడా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ అది ఈ కార్యక్రమం పెద్దలు రంజిత్ గారు, రణేక ప్రార్థనలు చేసి లోక కళ్యాణం కోసం, లోక శాంతి కోసం ఆ యేసు ప్రభువు మెప్పించడంలో తన అనుభవంలో అనేక కీర్తనలు జరుపుకుంటున్న వారు ఈ కార్యక్రమానికి రావడం వారికి పాజిటివ్ అదృష్టంగా భావిస్తుంది. నేను ఒకరోజు అనుకున్నా కానీ వారు మూడు రోజులు సమయం ఇచ్చారంటే ధన్యుని వర్షంలాగంటే వారి యొక్క గొప్పతనం మనకు అట్టే అర్థమవుతుంది. అంటే వారి గతంలో కూడా నేను సమస్యలు కలిసినట్టుగా ఇక్కడ దేవలోని సమస్యల పాస్టులు కానీ, రాజు గారు కానీ, శిస్తుల సమస్యల పాస్టులు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. నేను అనేక కార్యక్రమాలు ప్రధానంగా
క్రిస్మస్ పండుగ పర్వ దినాల్లో, మినీ క్రిస్మస్ పండుగ పర్వ దినాల్లో ఈ వెంట్రవాడ నియోజకవర్గంలోని అనేక ప్రార్థన మందిరాల్లో వెళ్ళి మరి ఆ సమయంలో ఐఎస్ ప్రభు ఒక ఆశీస్సును మీరు తీసుకుంటూ ఆయా ప్రార్థన మందిరాలు చేసేటువంటి కీర్తనలు కానీ ప్రార్థనలు కానీ విని సరే మతాలు ఏదైనా మనం కోరుకున్నది ఒకటి అనేటువంటి నానుడిని కనిపించినప్పుడు సంతోషపడి ఆయా స్వామివారి పాలనలు వెళ్ళినా మీ దగ్గర కూడా ఐఎస్ఎస్ చర్చికి వెళ్ళినప్పుడు కానీ వేములవాడలో దీపాపూర్లో నాంపేరులో చెందుర్లో మనకి వివిధ చాలా ప్రార్థన మందిరాల్లో వెళ్ళినప్పుడు అందులో వెళ్ళగానే స్వభావం మారిపోతుంది. అంటే ఏ దేవాలయం వెళ్ళినా క్రమశిక్షణతో వెళ్ళడమంటే ఆ ప్రాంతానికి ఓ మహిమ ఉందని చెప్పి భావించడానికి అవకాశం ఉన్నట్టుగా ఈ మంత్రుడు రాగానే కూడా మరి చక్కటి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం దాని రాష్ట్రంలోని మీకు స్వామి ఈశ్వరు యొక్క ప్రసన్నం కోసం చేసేటువంటి కీర్తనలు ఇళ్లతో పాటు చక్కటి కార్యక్రమం ఈశ్వరుడు కొలుస్తూ వారు చేసినటువంటి నాట్యం 12 మందిని లెక్క పెట్టిన అమ్మాయిలు చాలా చక్కగా మీరు మొన్ననే మా కృష్ణాష్టం ఏంటి అక్కడ కూడా ఇలాంటి దాండ్యాలే ఆ కృష్ణుడి శాంతి కుమార్సులు జరిగినటువంటి దాండ్యాలని ఇక్కడ కూడా ఈశ్వరము ఈశ్వర మహారాజును కొలడానికి చక్కటి దాండ్యా కార్యక్రమం ద్వారా ఏదైతే మరి ఆహ్లాదకరమైనటువంటి నాట్యాన్ని స్వామివారి గుర్తు కోసం చేసినటువంటిది దాండ్యా రూపంలో అది కల్చరల్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు లేదా సాంస్కృతిక కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా అవి స్వామివారి ప్రసన్నం కోసం మరి మీరు చేసినటువంటి నృత్యం కూడా చాలా బాగా అనిపించింది, మానసికంగా ఉల్లాసం కూడా అనిపించింది. అంటే ఇంతకుముందు కూడా నా మతాలు ఏదైనప్పుడు కూడా మనం కోరుకునేది ఒకటి ప్రతిరోజు నిత్యం లేస్తూనే ఏ మతమైనా ముందు ఆ దేవుడిని ప్రార్థించి స్నానం చేసిన తర్వాత తండ్రి ఈరోజు ఈశ్వరం కావచ్చు శివుడు కావచ్చు రాముడు కావచ్చు లేదంటే అల్లా కావచ్చు ప్రార్థన చేసే ముందుగా నన్ను బాగుంచు నా కుటుంబాన్ని బాగుంచు నా వాడని బాగుంచు నా ఊరు బాగుంచు నా దేశాన్ని బాగుంచు చెప్పని ప్రార్థన చేస్తాం. అటు నమ్మకం మన మనసును పరిశుద్ధంగా ఉంచుకొని ఇతరులకు సహకారం చేస్తూ ముందుకు పోయే విషయంలో బాగానే చేసేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఆయా కార్యక్రమంలో ముందుకు పోతున్న తరుణంలో మనం ఒకరిపైన నమ్మకంతో ముందుకు పోతూనే వారంలో ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ లేదా ఇలాంటి సమస్య కోసం కార్యక్రమం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి చెడును పోగొట్టుకొని మంచిని స్వీకరించే అవకాశం ఇలాంటి సభలు సమావేశాలు సభలు ప్రార్థన మంది ద్వారా వస్తువు చెప్పిన భావాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవాలయం వెళ్ళినప్పుడు ప్రార్థన మందికి వచ్చినప్పుడు నేను తప్పు చేస్తుంటే భరించు బ్రహ్మ అంటాం. ఆ రోజు నుంచి కాస్త రీసెట్ అయిపోతుంది నేను పొరపాటు చేసిన స్వామివారు నా దగ్గర నా తప్పులు తీసేసుకుని చెప్పని భావంతో పోతాం కాబట్టి మరి తప్పనిసరి ఇలాంటి సభలు సమావేశాలు జరగాల్సిన అవసరం ఉంది లోక కళ్యాణం కోసం లోక శాంతి కోసం ఏ రకంగా ప్రార్థనలు పూజలు జరగాలి. అందరం కూడా సర్వతోము అభివృద్ధికి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్దైకంతో యశస్సుతోటి ముందుకు సాగడానికి ఆయుష్ ఆశీస్సులు అందివ్వాలనే సందర్భంగా నేను మీ ద్వారా కూడా ఆయుష్ప్రభు ప్రార్థిస్తూ నేను కూడా కోరుకోవడం జరిగింది నాకు కూడా మంచి జరగాలని ఆయుష్ప్రభు మరి ఈ సందర్భంగా నిర్వాహకులకు పాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి సన్మానం కూడా చేసిండ్రు. ఈ శాల కలిపితే నేను బరువుగానే భావిస్తాను. అంటే నేనేదో పని మీరు అడిగినప్పుడు కానీ చూసినప్పుడు కానీ తప్పనిసరిగా ఈ ప్రార్థన మందిరానికి లేదా మన ప్రార్థన మందిరంలో వచ్చేటువంటి భక్తులకు కానీ కుటుంబాలకు తప్పనిసరిగా నా వంతు సహకారం వెళ్ళా ఉంటుందని మాట్లాడిన సందర్భంగా కూడా అలాగే మన సోదరుడు లింగంపల్లి
కిరణ్ కుమార్ గారు. వారు ఈ సభ ఖర్చులో ఈనాడు జరిగిన ప్రేమ విందులో వారి స్పాన్సర్, వారిని దేవుడు ఆశీర్వదించారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మా ప్రియులు ప్రజా నాయకులు ప్రజాసేవలో తమ జీవితం అంకితం చేసినటువంటి మా నాయకులు ఆది శ్రీనివాస్ గారి కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు. వారిని శ్రీనివాస్ గారిని మీరు ఆశీర్వదించండి స్వామి, మీకు వందనాలు. కులాలకు మతాలకు అతీతంగా సమాజం అంతా నా కుటుంబమేని కలిగించే వారి విశాల హృదయం కొరకు దేవా భగవంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా ప్రియ నాయకుడు సంఘస్వామి గారిని మీరు ఆశీర్వదించండి. అలాగే లింగంపల్లి కిరణ్ కుమార్ గారిని మీరు ఆశీర్వదించండి. ప్రభా, రాజకీయ రంగంలో, సామాజిక సేవా రంగంలో వారి ద్వారా ఇంతవరకు మీరు జరిగించిన సేవా కార్యక్రమాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ప్రభా, శ్రీనివాస గారిని మీరు దీవించండి. ఇంకా వారి ద్వారా ఈ ప్రాంతం అంతట్లో మత సామరస్యం నెలకొనడానికి అన్ని మతాల అన్ని కులాల ప్రజలు అన్నదమ్ములుగా ఏక కుటుంబంగా ప్రేమతో శాంతి సౌభాగ్యాలతో జీవించడానికి సహాయం చేయండి. ఈ ప్రాంతమే ఒక భూతల స్వర్గంగా మారిపోవడానికి సహాయం చేయండి. మా దేశమును దీవించండి. మతోన్మాదము కానీ, కుల వివక్ష కానీ, మతము కులము ప్రాంతాల వారికి చీలిపోవడం కానీ లేకుండా మొత్తం భారతదేశం అంతా ఏక కుటుంబమై ప్రేమతో అన్నదమ్ములుగా కలిసి ఉండడానికి సహాయం చేయండి. మా దేశం నుండి మతోన్మాదాన్ని, ప్రతి విధమైనటువంటి తీవ్రవాదాన్ని పారద్రోలండి. మా దేశంలో మీరు అశోక చక్రవర్తి కాలంలో ఎంతటి శాంతి సౌభాగ్యాలతో మరి వర్ధిల్లిన అంతటి శాంతి యుగములోకి మళ్ళీ ఎంతటి స్వర్ణ యుగంలోకి మా దేశాన్ని నడిపించండి. మా దేశపు ప్రధానమంత్రి గారిని దీవించండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీవించండి. అన్ని జిల్లాల కలెక్టర్లను, అధికార యంత్రాంగములను దీవించండి. అన్ని మతాల, అన్ని కులాల, అన్ని వృత్తుల ప్రజలను ఆశీర్వదించండి. ఒకరినొకరు ప్రేమతో చూసుకునే ప్రేమ కలిగిన కన్ను అందరికీ దాచేయండి. ఈ యొక్క కార్యక్రమానికి పేదలు చేసి ఉండగా వారిని మీరు ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబములను, వారి పార్టీ సహచరులు, కార్యకర్తలను, ఆయా రీతులుగా సామాజిక సేవలో వారి యొక్క సహచరులందరినీ మీరు ఆశీర్వదించండి. ఈనాడు మా మధ్యలో ఉన్నటువంటి ప్రేమ యేసుని రెండవ రాకడ వరకు నీవే వచ్చి శాంతి రాజ్యాన్ని స్థాపించే వరకు కొనసాగుటకు సాయం చేయండి. వారి రాకపోకల్లో, సేవా కార్యక్రమాల్లో మీ దేవదూతలను వారికి కాపుదల ఉంచబడి ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణాల్లో వారికి ఇబ్బందులు కలగకుండా చేయండి. వారిని, వారి యొక్క సహచరులందరినీ ఉన్నత శిఖరాల మీద మేము చూడగలుగుతున్నాము. దయపాలించి మా ప్రార్థన ఆలకించండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మొదలుకొని వారి కుటుంబము, వారి ఆత్మీయ బిడ్డలు ఇక్కడున్న మీరందరూ కూడా రెండవసారి కూడా మనోనేత్రాలు వెలిగించబడిన ధన్యులు. మిమ్మల్ని శిష్యులుగా కలిగి, నా సహచరులుగా కలిగి నేను ధన్యుడయ్యాను. కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున చాలా కొద్దిసేపే నేను మాట్లాడతానని అలవాటు ప్రకారం అనుకుంటున్నాను. ఎప్పుడు అట్లా అనుకోవడం అలవాటు కదా, అలవాటు ప్రకారం కొంచెంసేపే మాట్లాడతానని అనుకుంటున్నా అనుకోండి, అలవాటు ప్రకారం మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడిన అనుకోండి, అప్పుడు కూడా మీరు అలవాటు ప్రకారం క్షమించేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమిస్తారా? పర్లేదా? నాకు అసలైన కాంగ్రిగేషన్ ఈ చిన్నపిల్లలు. వాళ్ళు సీరియస్గా దేవుని వాక్యాన్ని వింటున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా మనస్సు అటు ఇటు చెల్లా చెదురు కానిపోకుండా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆ పిల్లలు వింటున్నారు. వాళ్ళని నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా సంతోషం. నేను కూడా ఇలాగే, నేను 5-6 ఏళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు ఇట్లాగే ముందు కూర్చొని ప్రసంగాలు వినేవాడిని వరంగల్ ఐపీసీ చర్చ్. అప్పుడు విన్న ప్రసంగం నాకు ఇంకా గుర్తుంది, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చి ఇంకా గుర్తుంది. చిన్నపిల్లల మనసులో చాలా షార్ప్ మెమరీ ఉంటుంది కనుక ఇప్పుడు వారి హృదయంలో నాటబడిన వాక్యము వృద్ధులయ్యేదాకా, వృద్ధురాళ్ళయ్యేదాకా వారిలో తప్పకుండా ఉంటుంది. వారిని సైతాను ముట్టక ముందే యేసు ప్రభు వారు వారిని పట్టుకున్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక లోకంలో కలిసిపోయే అవకాశం లేదు. మీరందరూ ధన్యులు. మిమ్మల్ని అందరినీ బిడ్డలుగా శిష్యులుగా కలిగి నేను ధన్యుని. సరగాని పాపం తొందరగా చెప్పి ముగించేస్తే అప్పుడు మేమందరం ధన్యులం ఉంటాము అని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఏదేమైనా ఇక తప్పదు మనం వాక్యంలో వెళ్ళాల్సిందే. చాలా సంతోషం. ఈ 3 దినాలు నన్ను కూటములకు ఆహ్వానించి ఈ సభల్లో వాక్యం చెప్పే అవకాశం నాకు కలిగించినటువంటి పాస్టర్ ఐజక్ గారికి వందనాలు లేదేం లేదు. ఎందుకంటే వందనాలు చెప్తే ఆయన నేను ఆయన అయిపోయాడు. అద్దం ముందు నిలబడి నాకు నేను నమస్తే సార్ అని చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఐజక్ నా సొంతం అయిపోయాడు, నా సొంత మనిషి అయిపోయాడు. ఎందుకంటే ఎప్పటినుంచ హృదయంలో పడ్డంత ప్రేమ నా మీద చెల్లికి, తమ్ముడికి. అయితే ఇంత వరకు రహస్య ప్రేమ, మూగ ప్రేమ ఇప్పుడు బహిరంగం అయిపోయింది. పైన కోటి మీద రాశారు విద్యులాంగ్ టు ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అని. ఈ ఓఫీర్ మినిస్ట్రీస్ వారు కాబట్టి ఈ సన్మానం వద్దు తమ్ముడు అని చెప్పాను. ఎందుకంటే నాకు నేనే దండేసుకున్నట్టు, నాకు నేనే సార్ చలాం చేసుకున్నట్టు, నాకు నేనే తప్పకు కొట్టుకున్నట్టు, నువ్వే నేను నేనే ఉన్నది, ఇక మనకు మన సన్మానం ఎందుకు అని అన్నాను. కానీ మరి అప్పుడప్పుడు చెప్పిన మాట వినకపోవడమే ప్రేమించే వాళ్ళ యొక్క లక్షణం. ప్రేమతోనే వినలేకపోతే ఎవరిదా నన్ను ఇది అంగీకరించాల్సింది అన్నప్పుడు నేను కూడా లోబడుతుంటాను. అప్పుడప్పుడు పెద్దలు చెప్పిన మాట పిల్లలు వింటారు, కానీ కొన్నిసార్లు పిల్లలు చెప్పినప్పుడు పెద్దలు వింటారు. వినరా? పెద్దలు చెప్పినట్టుగా పిల్లలు చేయాలి. కొన్నిసార్లు పిల్లలు అడుగుతారు, అమ్మ ఇవాళ చేపల కూర వండుతుంది, అమ్మ వినదా? నాన్న ఇవాళ మటన్ తీసుకురా, అమ్మతో మంచిగా మేము మటన్ బిర్యానీ చేసుకుంటాం అని అంటే, రే పెద్దోడిని నేనా మీరా, నేను చెప్పినట్టు మీరు వినరా అని అడుగుతండి. నా బిడ్డలు సంతోషంగా అడిగారు అని ఆయన మురిసిపోయి తీర్చుకోవచ్చు. అలాగా కుటుంబం అనే భావన ఉన్నప్పుడు ఎవరి మాటైనా ఎవరైనా వినొచ్చు. ఇదొక ఆఫీసు కాదు, సంస్థ కాదు,
మన ఒక కుటుంబం. దేశం మీద నన్ను డాడీ అని పిలిచేటువంటి ఒక 5 లక్షల మంది ఉంటారు. నేను సంస్థ కట్టలేదు, కుటుంబం కట్టే, నాకు పిల్లలే అందరూ కూడా. ఏమైనా మంత్రాలు ఉంటే నేర్చుకుందామేమో అనుకుంటున్నాను, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చిన్నపిల్లలుగా చేసి ఎత్తుకోవాలి. ఇప్పుడు మీరే నన్ను ఎత్తుకునేటట్టు ఉన్నారు. మీరే అంటే అంత ప్రేమ నాకు, వ్యక్తం చేయలేను కానీ పిల్లలను చూడు కానీ నేను ఏదో అయిపోతా. ఏదన్నా ఛాలెంజ్ వచ్చిందనుకో, ఇక మొత్తము గిద్యోను, దావీదు, కాలేబు, యెహోషువ, ఛత్రపతి శివాజీ, అశోక చక్రవర్తి, ఈ యుద్ధ వీరులందరూ కలిసి నాలోపలికి వచ్చే పూర్ణం అయిపోతున్నారు. ఏదో ఛాలెంజ్ రావు, ఛాలెంజ్ రాకుండా ఉన్నంతసేపు నాకన్నా మృదువైన శక్తి ఉన్నాం. మరి చాలామంది మన సంఘంలో స్త్రీలు ప్రసవ కాలం వచ్చినప్పుడు తల్లిగారి ఇంటికి కూడా పోలేదు, మా అమ్మ దగ్గర ఉండాలని అనుకుంటారా? తాను పోయేటప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి దూపలు పంపాలా, నా కొడుకున్న కూతుర్ల ముందు అయ్యగారు ఎత్తుకొని ఆశీర్వదించాలని అక్కడ పోలేదు. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చారు, ఏంటంటే ఏ మంత్రం పెట్టారు నా బిడ్డ కానుపు కూడా నా దగ్గర రానింటుంది అని వచ్చి వాళ్ళే ఉత్తర నెల్లూరుండి పోయేటప్పుడు అన్నారు, అయ్యా మీ లోపల ఒక తండ్రికి అక్కడ అమ్మని చూసాం మేము, మా పిల్లలు ఎందుకు రావు ఇప్పుడు అర్థమైంది, మీరు ఇంత ప్రేమించేస్తే అలా వస్తారండి అని అన్న సందర్భాలు కనుక అమ్మనే నేను భగవానే కానీ హృదయం మాత్రం అమ్మ. కానీ సత్యానికి విరోధంగా ఎవరైనా మాట్లాడితే ఇక నాకన్నా కడుక్కుంటప్పుడు సడన్గా ఇంకొక మనిషి అయిపోతాం. అప్పుడే దావీదు చాలా సాత్వికుడు, గొల్యాతును చూడగానే కోపడ్డాడు. యెహోవా సైన్యములను ధృవీకరించినాను, వీడెంతటి వాడను ఒక్క రాయి కొట్టి వేసేసాడు వాడు, మిగిలిన 100,000 మంది సైనికులందరూ చూస్తా ఊరుకుండిపోయారు. అప్పుడే ప్రేమ, అంతలోని కోపం, పరిశుద్ధమైన కోపం ప్రదర్శించడమే వేసుకోలేక అటువంటి వాళ్ళను 100,000 మందిని అయితే ఇప్పటిదాకా నేను చేయగలిగా దేవుని స్తోత్రం కలుగుతున్నాను. నా శిష్యులందరూ ప్రేమ గలవారు, మంచివారు, అవసరమైతే ఎంత కాఠిన్యమైనా ప్రదర్శించగలుగుతారు. అలాగైతేనే సత్యము కొరకు స్తంభంగా మనం ఉండగలుగుతాం. నాదొక కుటుంబం, నాదొక కుటుంబం గుడి మీద పోటీ వాళ్ళు వచ్చింది. ఓఫీర్ మినిస్ట్రీస్ వారి సహవాసంలో అని ఇవాళ వచ్చింది గుడి మీద పోటీ. కానీ ఎన్నో సంవత్సరాలకు ముందే, 10 ఏళ్ళకు ముందే ఐజక్ గారి యొక్క రాష్ట్రమ గారి యొక్క గుండెల మీద ఆ పోటీ ఉంది. అందరికీ తెలుసు, ఆయన ఏమి రహస్యంగా వెంబడించలేదు. నా పుస్తకాలు చదివించారు, అందరికీ నా పుస్తకాలు పరిచయం చేశారు. ఓపిరాయ్ గారి సిద్ధాంతం బోధించమని ఇక్కడ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఒకటి నెలకొల్పి పాస్టర్ నీల్ ఆమ్స్ట్రాంగ్ని పిలిపించి అనేక మందికి తరబీదం ఇచ్చి, దిస్ ఇస్ ఓఫీర్ గారి డాక్టర్ మేము నమ్ముతున్నాం అని బాహాటంగా చెప్పినటువంటి యథార్థం ఉంటుంది పాస్టర్ స్వామి దేవుడు. చాలా సంతోషం. ఇప్పుడు నేను చాలా కొద్దిసేపు మీకు దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. దానియేలు ప్రవచన గ్రంథము, దానియేలు ప్రవచన గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం మన దృష్టి సారిద్దాము. ప్రియులారా, దానియేలు 6వ అధ్యాయము వచనం, రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసేది. ఎట్లనగా
ముప్పది దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహములకు పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదిల యొక్కయు పారశీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసిన దేవుని మాటలు మన మీదిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ మూడు దినముల ఈ మహాసభలలో ఇక్కడవరి కాలపు వంచకాలపు సత్య సువార్త మహాసభలలో ఇంతవరకు మీరు మాతో విశేషముగా సంభాషించి మమ్మల్ని దీవించి వెలిగించి మండించి మమ్మల్ని అనేక విషయాల్లో సరి చేసి మాకు నూతన తీర్మానం గుర్తించి మాకు అద్భుత క్షేమాభివృద్ధి కలిగించినందుకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సంఘ కాపరి పాస్టర్ని మీరు దీవించండి, విదాసురాలు దీవించండి, వారి కుమారుని దీవించండి, వారి ఆత్మీయ బిడ్డలు కుమారులు ఆత్మీయ కుమార్తెలు ఆత్మీయ కుమారులను దీవించండి, వారి సహదాసులు తోడి సేవకులు సేవకురాళ్ళందరినీ దీవించండి. ప్రభువారిని స్తుతిస్తున్నాము. ఈ ప్రాంతంలో ఒక బలమైన సత్య స్తంభముగా ఈ సత్య దేవార్చనాలు ఏమని నెలకొని పెరుగుతుంది. స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క గ్రామమును సత్రాజపల్లి గ్రామాన్ని, సిరిసిల్ల జిల్లాని, వేములవాడ చుట్టుపక్కల ప్రాంతములు, గ్రామములు, పట్టణ ప్రాజెక్టుని మీరు ఆశీర్వదించి శాంతి సౌభాగ్యములతో సత్య దర్శనముతో సత్య ప్రత్యక్షత ప్రకాశముతో నింపండి ప్రభువాను. స్తోత్రం. నీ దీని దాసుడు వచ్చేవాడేనయ్యా. దయచేసి మీ దాసుడు క్షమించి మీ శిల్వ రక్తంతో మీ దాసుడు బాగా కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో దాచి పుట్టము వేసి పరలోక పరిమళ సువర్ణ తైలముతో నీ దాసుని అభిషేకించి మీ దాసుని మనస్సుకు నీ తలంపులు అందించి మీ దాసు నోటికి మీ మాటలు అందించి మీ దాసుని మీ శిల్వ నీడులో మరుగుపరిచి మీ చేతి నీడులో కప్పి ఉంచి మీరే మాకు కనబడి మా ఎదుట నిలబడి ప్రత్యక్షుడవై మాతో మాటలాడి మీ చిత్తమును మాకు తెలియపరచమని మునుముందున్నటువంటి కాలంలో త్వరలో సంభవించనయ్యన్న నీరు అక్కడొకరు ఏ రీతిగా మీ సిద్ధపడవలను మరొక పాఠం మాకు నేర్పించమని కార్యారంభము కంటే కార్యవంతమే ఈ సభలలో మేలుగా ఉంటకు కృపదాయ చేయమని కాలవివాహ బిందులో వడ్డించినట్లు ముగింపులోనే మాకందరికీ శ్రేష్ఠ ద్రాక్షారసం తప్పక వడ్డించమని నీ యొక్క తథాస్తు దీవెనలు మేము స్వతంత్రించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నా రక్షింత ప్రియులారా, చదవబడుతున్నటువంటి చదవబడిన ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి ఈ చారిత్రక సంభవం యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏమిటంటే, ఈ సంభవము బబులోను సామ్రాజ్య కాలంలో జరగడం లేదు. ఈ సంభవం జరుగుతున్నప్పటికీ బబులోను సామ్రాజ్యం గతించిపోయింది. తర్వాత ఇప్పుడు మేడో పర్షియన్ ఎంపైర్ కాలం వచ్చింది. మాదీయ పారసీక రాజ్యము వచ్చిన తర్వాత ఈ సంభవం జరుగుతూ ఉంది. ప్రియులారా, మాదీయ పారసీక రాజ్యం అంటే ఏమిటి? అసలు అర్థమే మాదీయులు వేరే జాతి, పారసీకులు వేరే జాతి. మాదీయులు వేరే జాతి, పారసీకులు వేరే జాతి. వాళ్ళిద్దరూ కలిసి మనమిద్దరం ఒకటవుదాము, మనమిద్దరం కలిసి ఒక రాజ్యమును స్థాపిద్దాం, ఒక టర్మేమో మాదీయుడు రాజ్యం వెళ్ళాలి, అతడు దిగిపోతే లేక చనిపోతే పారసీకుడు అయిన వాడు రాజ్యం వెళ్ళాలి. ఒక టర్మ్ మన జాతి వాడు, ఇంకో టర్మ్ మీ జాతి రాజ్యం వెళ్ళాలి. యుద్ధాలు మాత్రం కలిసే పోరాడదాం.
మా జాతి వాడు ఒకసారి, నెక్స్ట్ మీ జాతి వాడు, మళ్ళీ మా జాతి వాడు, ఇట్లాగా రాజ్య విరుద్ధం అనే ఒప్పందం వాళ్ళు చేసుకొని ఒప్పందంలోకి ప్రవేశించి మాదీయ జాతి పారసీక జాతి కలిసి ఏర్పరిచిన సంకీర్ణ ప్రభుత్వము, సంయుక్తంగా ఏర్పరిచిన కాన్ఫెడరేట్ కింగ్డమ్ అలయన్స్ కలిగినటువంటి ఒక రాజకీయ ఒప్పందంలో, రాజకీయ అలైన్మెంట్తో చేసినటువంటి ప్రయోగాత్మక రాజ్య స్థాపన మాదీయ పారసీక రాజ్యము. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. ఆ తర్వాత మళ్ళీ గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, ఎక్కువసేపు నిలబడలేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ స్థాపించాడు కానీ ఆయనకు వారసులు లేరు. ఆ 30 ఏళ్ళే ఉండిపోయింది ఆ సామ్రాజ్యం. అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ సామ్రాజ్యం, గ్రీక్ ఎంపైర్ స్థాపించాడు, గ్రీక్ రాజ్యము. ఆయన చచ్చిపోయాడు, ఆయనకు సంతానం లేదు. ఈజ్ అ ఉమనైజర్, బాగా స్త్రీలోలు. ఆయన కూడా ఆయన కడుపున పుట్టాడు ఒక తండ్రి. అలెగ్జాండర్ చచ్చిపోయాడు, వారసులు లేక 4 సేనాధిపతులు రాష్ట్రాన్ని పంచుకున్నారు. క్లియర్ దట్స్ ద మ్యాటర్. తర్వాత చాలా కాలం ఒక ప్రపంచ రాజ్యము లేకుండానే ఉంది లోక. చాలా కాలం అయ్యాక రోమా సామ్రాజ్యం వచ్చింది. ఈ రోమా సామ్రాజ్యం అనేది ఇంకా ఒక బలమైనటువంటి వ్యవస్థ. నెబుకద్నెజరు ఆయనకు వచ్చినటువంటి ఆ దర్శనంలో 4 రాజ్యాలను సూచిస్తూ 4 లోహాలు అక్కడ దేవుడు చూపించాడు. మొట్టమొదటి సామ్రాజ్యము బబులోను, దానికి ప్రత్యేక బంగారపు శిరస్సు. భుజములు, రొమ్ము ఇంతవరకు వెండి. తర్వాత ఉదరము, తొడలు ఇద్దరు. బంగారము చాలా శ్రేష్టమైనది, దానికి ఉన్న లోహములన్నింటిలో అది మెత్తది, సాఫ్టెస్ట్ మెటీరియల్. వెండి బంగారం కంటే కొంచెం గట్టిది, గట్టితనం ఎక్కువైంది కానీ విలువ తగ్గింది. వెండి కంటే బంగారం దాదాపు 10 రెట్లు విలువ ఉంటుంది కనుక ఇంకా కొంచెం స్ట్రాంగర్ మెటల్, బట్ లెస్ వాల్యూ. ఆ తర్వాత ఇత్తడి, గ్రీకు సామ్రాజ్యం బంగారం కంటే వెండి గట్టిది, వెండి కంటే కూడా ఇత్తడి గట్టిది. ఇత్తడి చాలా గట్టిది కానీ బంగారం కంటే వెండి కంటే విలువ తక్కువ. నెక్స్ట్ కమ్స్ ద 4th కింగ్డమ్, ఇనుప సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం దేని ద్వారా సూచింపబడింది? ఇనుము. ఇనుము మోకాడు నుండి కిందికంత ఇనుము. ఇనుము చాలా గట్టిది, చాలా గట్టిది. ఈ మొత్తం 3 రెట్లు కలిపే దంచు. ఇనుముకి గర్వం ఎక్కువ అంటారు పెద్ద, అంటే ఊరికే ఇడియమాటిక్గా. అంటే దేన్నైనా నేను దంచుతాను, దేన్నైనా దంచడానికి ఒక రోల్ చేయాలంటే, రుబ్బురాయి చేయాలంటే బంగారంతో చేయరు, వెండితో ఇత్తడితో చేయరు, ఇనుముతో చేస్తారు. ఇనుముతో రుబ్బురాయి చేస్తే అది దేన్నైనా దంచుతుంది. అంత గట్టిది ఇనుమును పోలిన రోమా సామ్రాజ్యం, స్ట్రాంగెస్ట్ కింగ్డమ్. దాంట్లో అరిస్టోక్రసీ అంటే ప్రముఖులందరూ కలిసి ఒక మండలిగా, ఆలోచన సభగా ఏర్పడి అనేక అంచెలంచెలుగా అధికార హోదాలు విస్తరించిన ఒక విస్తృతమైన విశాల సామ్రాజ్యం. భౌతికంగా కాదు, మజబూత్ రాజ్యం, చాలా స్టబుల్ అండ్ స్ట్రాంగ్, ఇండామిటబుల్ కింగ్డమ్ రోమ్.
క్రీస్తు పూర్వం 300 ఏళ్ళ నాడు అలెగ్జాండర్ సామ్రాజ్యం కూలిపోయింది. తర్వాత చాలా సంవత్సరాలు, దశాబ్దాలు, 1 శతాబ్దము దాటి మళ్ళా గుళ్ళాలు పడి ఇలా పడిపోకుండా, ఎప్పటికీ పడిపోకుండా శాశ్వతంగా నిలిచి ఉండే ఒక వ్యవస్థను మనం తయారు చేయాలి అని మేధావులు ఆలోచించి ఏర్పాటు చేసింది రోమా సామ్రాజ్యం. ఎప్పటికైనా రోమ్ ప్రపంచ రాజధాని అవుతుంది అని వాళ్ళ నమ్మకం. అందుకే 2 సామెతలు ఉన్నాయి ప్రపంచంలో. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే అనేది ఒక సామెత. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే అంటే ఏదైనా ఒక పని, ఒక సంఘం కట్టాలి, వ్యాపారం నిలబెట్టాలి, ఏదైనా ఒక పార్టీ పెట్టాలి, ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఒక్కరోజులో కాదు బాబు, కొన్ని దినాలు, నెలలు, సంవత్సరాలు కష్టపడాలి. చాలా కాలం కష్టపడితేనే ఒక వ్యవస్థను నిలబెట్టగలుగుతాం అని అది చెప్పడానికి ఉపమాన తీసిన రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. రోమ్ నగరము, రోమ్ సామ్రాజ్యం ఒక్కరోజులో కట్టలేదురా అని చెప్తారు. అంటే 100, 150 ఏళ్ళ వరకు కష్టపడి దాన్ని కట్టేదన్నమాట రోమ్. దిస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఐరన్, అంత బలమైనటువంటి రాజ్యం. ఇంకొక సామెత ఉన్నది, అదేంటంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ప్రపంచంలోని రోడ్లన్నీ కూడా రోమ్కే దారి తీస్తాయి అనే ఒక సామెత. ఈ మాట ఎందుకు వచ్చింది? రోమన్స్ వర్ ద స్ట్రాంగెస్ట్ రోడ్ బిల్డర్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. మంచి రోడ్ బిల్డర్స్ అన్నమాట. ఎందుకు రోడ్స్ వాళ్ళు కట్టారు అంటే ఒకనాటికి రోమ్ నగరము ప్రపంచ సామ్రాజ్యానికి రాజధాని, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ద 1 వరల్డ్ గవర్నమెంట్ అయినప్పుడు అన్ని దేశాల నుండి రోడ్ల మీద, వెహికల్స్ మీద క్యాపిటల్ సిటీకి రావాలి కదా. మరి రావాలంటే ముందు జాగ్రత్తగా రోడ్లు వేయాలని చెప్పి రోడ్లు వేశారు. ఆ రోడ్లు వేసే ప్రయత్నంలోనే ఎంపరర్ నీరో అనుకున్నాడు, అవును అన్ని దేశాల ప్రజలు ఇక్కడికి వస్తే ఇప్పుడున్న రోమ్ సరిపోదు కదా, వి నీడ్ ఎ బిగ్గర్ సిటీ, ఆర్ బడా శహర్ కి జరూరత్ హై. సో జో హై వో రోమ్ శహర్ కో హమ్ జలా దేంగే, నయా శహర్ బనాయేంగే. ఇప్పుడు ఉన్నటువంటి రోమ్ నగరాన్ని తగలబెట్టేసి బూడిద చేసి ప్రపంచ సామ్రాజ్య రాజధానిగా ఉండదగిన అద్భుతమైన నగరాన్ని కట్టిస్తాననుకున్నాడు నీరో చక్రవర్తి. గుర్తుపెట్టుకోండి చరిత్ర. నేను చెప్తున్నాను, మీ బుల్లెట్లో కూడా వెళుతుంది ఈ మెసేజ్. మీకు ఎప్పటికైనా అవకాశం ఉంటే కో వడీస్ అనే సినిమా మీరు చూడండి. ఇదేంటండి ఆఫీస్ గారు, ద గ్రేట్ అపోస్టల్ ప్రాఫెట్ రంజిత్ ఆఫీస్ గారి సినిమా చూడమంటున్నాడు అని అనుకోకండి. నేను చెప్పేది వినండి, మీకు ప్రయోజనం లేని మాట నేను చెప్పను. ఈ కో వడీస్, కో క్యూయుఓ, దట్ ఈస్ ద లాటిన్ వర్డ్ కో. దాన్ని హిందీలో క్యా అయింది, ఉర్దూలో హిందీలో క్యా, కో అనేది క్యా అయింది. కో వడి అంటే ఎటు పోవాలా, విద భావం కహా జ్ఞాన జ్ఞానసే, చౌరస్తే పౌంచి జ్ఞానసే, హం కహా ఆగే పడింది ఇస్తారా కహా జ్ఞానం. ఒక చౌరస్తాలో ఉండి ఇక్కడ నుంచి చెడిపోవాలో అర్థము కానీ డివిడెడ్ సిచ్యువేషన్, కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్, కోవడీ సహజంగా ఆశ అనే అర్థం అన్నమాట కోవడీ లాటిన్ వర్డ్. ఆ పేరుతో ఒక సినిమా వచ్చింది. సినిమా చూడమని ఎందుకు చెప్తున్నానంటే కరుణమయుడు కూడా సినిమానే, ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ కూడా సినిమానే, ద 10 కమాండ్మెంట్స్ కూడా సినిమానే కదా. మరి కరుణామయుడు, ఇంకా ద బైబిల్,
ఇంకా శాంతి సందేశం, ఇంకా చాలా మన క్రిస్టియన్ సినిమాలు వచ్చినాయి కదా, అలాగే ఇది కూడా క్రిస్టియన్ సినిమా. దీంట్లో ఇతివృత్తం ఏంటంటే, బాగా వినండి, విని గుర్తుపెట్టుకోండి, చరిత్ర నేర్చుకోవాలి, ఏదో మనం టైం పాస్ చేసుకోవడం కాదు, చరిత్ర నేర్చుకోవాలి. ఈ కోడే సినిమాలో ఉన్నటువంటి ఇతివృత్తం కథ ఏంటంటే, ఆదిమ సంఘమునకు వచ్చిన చిత్రహింసలు. మొదటి శతాబ్దంలో పేతురు ఇతర అపొస్తలులు ఎలాగో హతసాక్షులైనారు, రోమా సామ్రాజ్యం ఎప్పుడు ఎందుకు కూలిపోయింది, మొదటి భక్తులు పేతురును తలకిందులుగా చెలివేసేది కూడా చూపిస్తాడు అందరూ. సో దట్ ఈస్ చర్చ్ హిస్టరీ, మామూలు సినిమా కాదు, సంఘ చరిత్రను గుర్చిన మూవీ. అయితే ఇంగ్లీష్లో ఉన్నదా, లాటిన్లో కూడా ఉంది, ఇటాలియన్ భాషలో కాదు, మనకు అసలు అర్థం కాదు, ఇంగ్లీష్ అయినా కాస్త కూర్చున్నాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ, ప్లీజ్ వాచ్ దాట్ మూవీ. ఇప్పుడు నేను చెప్పే కథ విన్న తర్వాత అది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నేనేం చెప్తున్నాను, రోమ్ను గురించి కొన్ని సామెతలు ఏర్పడినవి. మొట్టమొదటిది, రోమ్ సామ్రాజ్యం ఒక్క రోజులో కట్టబడలేదు. రెండవది, ప్రపంచంలో రోడ్లన్నీ రోమ్కే దారి తీస్తాయి. మూడో సామెత కూడా చెప్తాను, ఈ ప్రపంచంలో రోడ్లన్నీ రోమ్కే దారి తీయాలి, ఎందుకంటే అది ప్రపంచ రాజధాని. ఇన్ని వందల దేశాల ప్రజలు వాహనాలు ఎక్కి రోమ్కే వస్తే ఇప్పుడు ఉన్న రోమ్ సరిపోతుందా? సరిపోదు, పెద్ద రోడ్ కట్టాలి అని రోమ్ ఏం చేశా, రోమ్ చక్రవర్తి నీరో ఏం చేశాడంటే, దీన్ని పగలబెట్టేసి కొత్త రోమ్ నగరం కడదాం అని వాడు ప్లాన్ వేశాడు. ప్లాన్ వేసి తన సైనికులను పంపించి రాత్రి వేళ అగ్ని ముప్పించి రోమ్ నగరానికి వీడే చక్రవర్తి పగలబెట్టేశాడు అగ్ని ముప్పించి. రాత్రి వేళ అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం ఎలాగొచ్చింది ఎవరికి అర్థం కాలేదు. అంత బలంగా కట్టబడిన మహానగరము భక్తుమని అగ్నిగుండం అయిపోయింది, ఎందరో చచ్చిపోయే రాష్ట్రాలు ధ్వంసం అయిపోయినాయి, తొక్కిసలాట జరిగింది, ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. ఎవరు తగలబెట్టారు, ఎట్లా నిప్పంటుంది ఈ ఫైర్ యాక్సిడెంట్, ఎలా జరిగింది, హోల్ సిటీ ఆఫ్ రోమ్ ఇస్ ఇన్ ఫ్లేమ్స్. వీళ్ళకి తెలిసిపోతే కష్టమని ఈ నీరో చక్రవర్తి ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. అదేంటంటే, ఈ క్రైస్తవులు చేసిన పనిది వాళ్ళ ప్రభువును మనం సిలువేశామని కోపం పెట్టుకుని క్రైస్తవులు మన నగరాన్ని తగలబెట్టారని సైనికులను పంపించి ఒక అపవాదు ప్రచారం చేశారు. మరి ప్రజల కోపం రాదా, ఓహో మీ దేవుణ్ణి మేము, మీ ప్రభువుని, మీ గురువుని మేము చంపేశామని మమ్మల్ని అందరినీ ఇలా తగలబెట్టి నగరమే బూడిద చేస్తారా అని క్రైస్తవులు ఎక్కడ దొరికినా వాళ్ళని కొట్టండి చంపండి అని చెప్పి ప్రజలందరూ కూడా రెచ్చిపోయారు. అప్పుడు రోమ్లో క్రైస్తవులకు మహాశ్రమలు వచ్చింది. అందులో మీరు కోవాడీసులు చూపిస్తారు, వేల మంది భక్తులను స్తంభాలకు కట్టి అగ్ని ముట్టించి కాలుస్తూ ఉంటే, మనం క్రైస్తవం ఉందా కదలి రావయ్యా అని పాడతాం కదా, ఆది సంఘము నా పుట్టక నుంచి ఆ దుష్ట నీరు అధిపతి చెల్లలేని గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారులు అగ్నిని ముట్టించి కాలుగా ఆ దృశ్యమంతా చూపిస్తారు. యాక్చువల్ హిస్టారిక్ ట్రూత్ ఏంటంటే, తారు పోసేసి అగ్ని ముట్టిస్తే భక్తుమని శరీరం కాలిపోతుంది, కాగడాలు కాలినట్లు మనుషులే కాలిపోతుంది, కాలిపోతున్న క్రైస్తవ భక్తులు పాటలు పాడుతూ చచ్చిపోయారు. దే వర్ సింగింగ్ వైల్ బీయింగ్ బర్న్డ్ అలైవ్. జిందా జల జాతే భూమి, ప్రభుకి మహిమ అంటే ప్రభుకి తారీఫ్ని ప్రభుకి శాన్ని దాన్నే కాలేదు. నీలో పిచ్చిపెట్టు వాడు సింగింగ్ వాడు పాడుతున్నారేంటి, వాడు నొప్పి లేదా, చావంటే భయం లేదా,
అదే కొంచెం భయపడండి రా, అనుకునే కేకలు పెట్టండి. ఐ హేట్ యూ పీపుల్, మిమ్మల్ని చంపుతుంటే పాటలు పాడతానండి అని అరిచాడు అన్నమాట. ఆ సమయంలో క్రైస్తవులే రోమ్ తగలబెట్టారని అబద్ధం ప్రచారం చేశాడు. ఇది తగలబడుతున్నట్టు నాకు తెలియదు అని నాటకమాడడానికి అతని బాల్కనీ రాజభవనంలో పై అంతస్తులో బాల్కనీలో నిలబడి పగలబడిపోతున్న నగరాన్ని చూస్తూ ఫిడిల్ వాయించాడు. వాయని ఎవరు? నీరో. ఈ సామెత కూడా ఉంది, అస్ రోమ్ వాజ్ బర్నింగ్ నీరో ఇస్ ఫిడ్లింగ్. రోమ్ పగలబడుతుంటే చక్రవర్తి ఫిడిల్ వాయిస్తున్నాడు అనే సామెత కూడా వచ్చింది. అట్లాగే ఎవరైనా దేశంలో అల్లర్లు సృష్టించి వాళ్ళ రాజకీయం వాళ్ళు నెరవేర్చుకుంటుంటే, వాళ్ళ పదవులు ఆస్తులు సంపాదించుకుంటుంటే, ఎవరు నీరులాగా ఉన్నాడు వీడు, రోమ్ నగరబడుతుంటే పాటలు పాడుతున్నాడు అని అంటారు. రోమ్ను వచ్చిన మూడు సామెతలు, ఒకటేమో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే, రెండవది ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, మూడవది యాజ్ రోమ్ వాజ్ బర్నింగ్ అయితే. ఈ లోపల ఆ రోమ్ దగ్గర ఉండే మిలిటరీ జనరల్ ఒకడు ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమించాడు. క్రైస్తవ అమ్మాయిని ప్రేమించేసరికి ఈ అమ్మాయితో పాటు వాడు కూడా ప్రార్థనలు పెడుతుంది, కానీ అతన్ని కూడా జైలు జైల్లోనే పేతురు భక్తులు వాళ్ళకి పెళ్లి చేశారు. తర్వాత ఎప్పుడైతే ప్రజలకు అనుమానం వచ్చిందో, ఈ క్రైస్తవుడు చేశారా ఇంకెవరైనా చేశారా, ఈ లోపల ఇక నిజం ఎప్పుడు కాగదు కదా, అసలు క్రైస్తవులు చేయలేదు, నీరోజే పగలబెట్టాడు, ఉన్న రోజు సరిపోదు ప్రపంచ రాజధానిగా, ఇంకా పెద్ద నగరం కావాలని పెద్దది కట్టాలని ఉన్నదాన్ని తగలబెట్టాడు వీడే దుర్మార్గుడు అని తెలిసి లక్షల జనము రాజభవనం మీద దండెత్తి వచ్చారు. వీడు భయపడి లోపల గదిలో పారిపోయి పొడుచుకొని చచ్చిపోయాడు. క్రీస్తును ద్వేషించి క్రైస్తవులను ద్వేషించి ప్రతి ఒక్కరి గతి నీరో గతిలాగానే అవుతుంది. ఇది ప్రవచనము, ఇది చారిత్రక సత్యం. ఎవడు మామూలుగా చావడు. యేసును వ్యతిరేకించి యేసును ద్వేషించి దుష్ప్రచారాలు చేసి క్రైస్తవులను శ్రమ పెట్టినోడు ఎవడు మామూలుగా చావడు, నీరో నడిచేస్తాడు. క్రైస్తవులను ద్వేషించిన ప్రతి ఒక్కడికి ఘోరమైన చావు చరిత్ర చెబుతున్న సాక్ష్యం. పిల్లరా, మీరు ఆ విధంగా చచ్చిపోయారు. అయినా సరే రోమ్ మళ్ళీ బ్రతికే ఉంది. దిస్ ఇస్ ద టాపిక్ టుడే. రోమన్ సామ్రాజ్యం లేదు, రోమ్ నగరం అయితే ఉంది. ఇటలీ ఉంది, రోమ్ సిటీ ఉంది, ఇటలీ దేశం ఉంది, అక్కడ ఆనాటి రాజభవనాలు ఉన్నాయి. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, మొదటి శతాబ్దములో కుప్పకూలిపోయిన రోమన్ రాజ్యము యేసు రెండవ రాకడకు ముందు తప్పకుండా మళ్ళీ పునర్జీవితం అవుతుంది. రోమన్ కింగ్డమ్ విల్ వన్స్ అగైన్ రూల్ ద వరల్డ్. ఈసారి రూలింగ్ ఎలాగంటే, రోమ్ ఆనాటి రోమ్లోని 10 రాజ్యాలు, ఆనాటి రోమ్లోని 10 రాజ్యాలు, ఇప్పుడు చిన్న చిన్న వేరే వేరే రాజ్యాలుగా ఉన్నటువంటివి, ఒకప్పుడు రోమ్లో ఉండినటువంటివి, ఆ 10 రాజ్యాలు కలిసి కాన్ఫెడరేట్ కింగ్డమ్ అవుతాయి, సంయుక్త సంకీర్ణ రాజ్యము. నువ్వు వేరే రాజ్యం, నేను వేరే రాజ్యం, నువ్వు వేరే భాష, నేను వేరే భాష, అయినా కూడా పర్వాలేదు, మనం కలిసి రాజ్యం వెళ్దాం అనే సంకీర్ణ రాజకీయ ఫలితంగా ఒకనాటి రోమ్ మళ్ళీ పునరుత్థానము చెందుతుంది. ఒకప్పుడు పడిపోయిన రాజ్యం మళ్ళీ ఉనికిలోకి వస్తుంది. 5వ రాజ్యం ఏదైతే ఉందో అది 4వ రాజ్యమే, ఇనుము మళ్ళీ ఉనికిలోకి రావడం. ఆ రోమా రాజ్యం మళ్ళీ వచ్చినప్పుడు 10 రాజ్యాలు కలిసి ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని పరిపాలించినప్పుడు
వెనక నుంచి వచ్చి దొడ్డిదారి నుంచి నాకు కూడా మెంబర్షిప్ ఇవ్వమని 11వ రాజు కూడా చేరుతాడు. యుగాంత ముక్కు చదవండి, అందులో తేటగా రాశాడు. 10 మంది రాజులు కలిసి రాజ్యం స్థాపించాక 11th కింగ్, ఒక స్మాల్ కింగ్డమ్, రాజుగారు నాకు కూడా మెంబర్షిప్ ఇవ్వమని 11th కింగ్కి చేరుతాడు. చేరిన తర్వాత వాడే ఆ 10 రాజ్యాల కూటమికి చైర్మన్ అవుతాడు. వాడే అభద్రపరిస్తూ వాడు వచ్చిన తర్వాత కరెక్ట్గా 42 మాసాలు అయ్యాక ఏసయ్య మధ్యాకాశానికి వస్తాడు. భూమి మీద నుండి యేసుతో ప్రేమలో పడిన సూలమ్మికి సంఘ సభ్యులందరూ ఎత్తపడతారు. దేవుని స్తోత్రం కలిగిన దాకా హల్లెలూయ. అయితే ఒకే రాజ్యము రాజ్యం వెళ్ళడం కాదు, ఒకటికంటే ఎక్కువ వేరే వేరే రాజ్యాలు కూడా కలిసి ఒక్క ప్రభుత్వం చేయొచ్చు. మన ఎన్డీఏ ప్రభుత్వం లాగా, ఏమంటే సంయుక్త సంకీర్ణ ప్రభుత్వం. అది ఆ ప్రయోగానికి, సంకీర్ణ ప్రభుత్వ ప్రయోగానికి మొట్టమొదట ప్రయోగశాల ఈ మాదీయ పారసీక రాజ్యం. మాదీయులు వేరే రాజ్యము వేరే దేశం, పారసీకులు వేరే దేశం, మనం మనం కలిసి ఒక బలమైన శక్తిగా రాజ్యాన్ని స్థాపిద్దాము అని అనుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ రాజ్యములు సామ్రాజ్యములు ఏమి? 4. 4వది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యము మళ్ళీ 5వ రాజ్యంగా అవతరించినప్పుడు దాని రూపం ఎలాగుంటుంది? 10 రాజ్యాల సమైక్య ప్రభుత్వం. అయితే 2-3 రాజ్యాల సమైక్య ప్రభుత్వం స్థాపించడానికి ముందు దారి చూపింది ఎవరు? మాదీయ పారసీ. ఇప్పుడు మనం చదువుకున్న దానియేలు 6వ అధ్యాయము ఆ మాదీయ పారసీక రాజ్యం యొక్క సమయంలో జరిగింది. అదే అన్నమాట నేపథ్యం. ఇక ప్రపంచ చరిత్ర అంతా కూడా బైబిల్ చెప్పినట్టే జరుగుతుంది. నువ్వు మా దేశంలో మాకు గొప్ప దేవతలు ఉన్నారు, మేమే గొప్ప వాళ్ళము, మేమే ఒరిజినలు, మీరంతా మ్లేచ్చులు, నిన్న మొన్నటోళ్ళు, అంటరాళ్ళు, మీరు మీకేం తెలుగురా, మేము కోట్లే అని ఎంత ప్రగల్భాలు చెప్పుకున్నా వరల్డ్ హిస్టరీ ఇన్ ఫ్యూచర్ విల్ బి రన్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద బైబిల్ ప్రాఫెసీ. ఇసే కోయి మీ నహి రొక్క పాయగా రొక్క సంఖ్యగా ఏమకూడదు. దీని ఆపలేదు, నేను చెప్తున్నాను బైబిల్ గొప్ప గ్రంథమా ఇంకోటి గొప్ప గ్రంథమా అంటే బైబిల్ పిలుపుగానే అసలు కోరికే లేదు. బైబిల్ దైవ గ్రంథం, డివైన్లీ ఇన్స్పైర్డ్ బుక్, ఇక వేరే దాన్ని బైబిల్తో పోల్చలేదు. సర్వోత్కృష్టమైనది, సర్వోన్నతమైనది బైబిల్. బైబిల్ గ్రంథము అల్టిమేట్ వర్డ్ ఆఫ్ గాడ్, ద రియల్ అన్అడల్టరేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని ఒకటే ప్రూఫ్. మీ లోకంలో ఉన్న అన్ని మతాలు కలిసి, లోకంలో అన్ని మతాలు కలిసి, అన్ని దేవతలు కలిసి, అన్ని పూజలు కలిసి, అన్ని మంత్రాలు కలిసి, మీకంత ధైర్యము తెగువ సత్తా ఉంటే ఒకదాన్ని ఆపండి రా. దశరాజ్య కూటమి ప్రభుత్వము ప్రపంచ రాజ్యం స్థాపించకుండా మీరు ఆపండి. నేను అప్పుడు ఒప్పుకుంటాను, అప్పుడు యేసుప్రభువు బైబిల్ గీపులు వదిలేస్తాను నేను. ఇది నా ఛాలెంజ్. ఎన్ని కోట్ల దేవతలైనా, ఎన్ని పూజలు, ఎన్ని పునస్కారాలు, ఎన్ని తపస్సులు, మంత్రతంత్రాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని మతాలు, ఎన్ని ధర్మములు ఉన్నా మానవ జాతి మొత్తం ఒక్కటైనా సరే బైబిల్లో రాసినటువంటి ప్రవచనము నెరవేరకుండా ఆపలేరు, ఆపలేదు, ఆపలేరు. దేవుని స్తోత్రం కలిగిన దాంట్లో నువ్వు ఎన్న కథను చెప్పుకో, భవిష్యత్తు బైబిల్ చెప్పినట్టే జరుగుతుంది. ఎందుకనగా బైబిల్లోని దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక అన్ని నామములకు పైన తలదు ఉన్నతముంబకు యేసు నామమును, అన్ని నామములకు పైన తలదు ఉన్నతముంబకు యేసు నామమును.
హల్లెలూయా. చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు, మేము గొప్ప మేము గొప్ప అని. కానీ బైబిల్ గ్రంథములో రాయబడిన మానవ జాతి చరిత్ర సత్యము సశాస్త్రీయముగా నిరూపించగలిగినటువంటి ఏకైక అసలు సిసలైన చరిత్ర బైబిల్ గ్రంథము. దేవుని స్తోత్రం కలిగిన కాక. సరే, ఆ సబ్జెక్ట్లో నేను వెళ్ళను. బట్ ద ఫ్యూచర్ వరల్డ్ పాలిటిక్స్ విల్ రన్ విదౌట్ ద లీస్ట్ బిట్ ఆఫ్ డౌట్. ఫ్యూచర్ వరల్డ్ పాలిటిక్స్ విల్ రన్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద బైబిల్ ప్రొఫెసీ. నోబడీ కెన్ స్టాప్ దిస్. యూ కెన్ ట్రై. మొత్తం ప్రపంచ మతాలకు, ప్రపంచ రాజకీయవాదులకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. డాక్టర్ అద్దంకి రంజిత్ గురే నేను సవాల్ చేస్తాను. ప్రగద్దం హై, సత్తా హై, తాకత్ హై, హిమ్మత్ హై. రోక్ని కా కోసిస్ కర్నా, హిమ్మత్ హై, సత్తా హై, అగర్ తాకత్ హై, కోయి నా రోక్ సక్తా. బైబిల్ చెప్పినట్టు జరుగుతుంది. లోకం మూసుకొని బైబిల్లో దేవుడు దేవుడు ఒప్పుకుంటాను, ధన్యుడివి నరకంతా పెంచుకున్నాం. దేవుని స్తోత్రం జరుగుతుందిగా. నేను ఇంకా ఛాలెంజ్ చేసి మాట్లాడితే ఒకరు నాకు ఫోన్ చేశారు, నేను చంపేస్తాను, నేను చంపేస్తాం సార్, లాభం లేదు, మీకు ఎదురు సమాధానం చెప్పలేము, మీకు రోజులు లెక్కమని అని చెప్పి 17 సంవత్సరాలు నేను చెప్పిన నేను గ్రహించేది కాదని చెప్పి, నేను గ్రహించేది కాదు, మీరు నన్ను నడిపితే నాకు చిన్నప్పటి నుంచి కంపెనీ ఎక్కువ ఇష్టం, ఒక్కరిని పోతా మీరు 50 మందిని పట్టుకొని పోతా అని చెప్పి. నాకు గ్రహం సైన్స్ దాని మీ అర్థంకి రంజిపోతున్నాము. అఖిలమైన ఐదా స్కూల్లో పచ్చాసులోకి లేకుండా ఉన్నామే ఆధా దూత, ఆధా దూత దానికి తుమారాతో దూసరా మందిర అమారా దూసరా మందిర సగం దూరం పోయిన తర్వాత నేను పరదేశం పోతా, మీరు పాదాలు అనుకుంటారా, సగం దూరం దాకా తగ్గి తీసుకోకపోతారు, నేను చంపేశారంటే నేను చెప్పిన మాట ఏంటంటే ఎవరైనా దేవకు నువ్వు నన్ను ఎప్పుడు చంపలేదు అనుకో, కొన్ని రోజులైనాక నేను చచ్చిపోనా, నువ్వు చంపలేదు అనుకో, ఎలా కాలం పెట్టుకున్నావు, ఏ మనుషులు పోవాల్సిందే కదా, వీడు చంపకపోయినా మనం పోవాల్సిందే కదా, మరి వీడు చంపుతారని బెదిరించడం స్టూపిడ్ ఫర్. సరే నన్ను చంపుతాడు చంపడానికి మరి వాడు చావడా, ఎవడైనా కావాల్సిందే, వాడు కావాల్సిందే, నేను కావాల్సిందే, మరి చంపుతాన్ని బెదిరించడం ఏంటి, హంత తయారు హై మరణకి లియే ప్రభుకి లియే గవాయి మంత్రికి లియే, మేము బతకడానికి రెడీ చావడానికి రెడీ, మేము ఎవరిని చంపము, కొట్టము, తిట్టము, ఒక రక్తం పొట్టు చిందించము, ఆయుధము పట్టము, హింస చెయ్యము, కొట్టేది లేదు తిట్టేది లేదు. మేము గట్టిగా ప్రార్థన చేస్తే నీకు ఎట్లాంటి పరిస్థితి వస్తుంది అంటే, అన్న నువ్వు చంపిన బాగుండు కదా, నేను ఎట్లా టార్చర్ పెడుతున్నావు, ఎందుకు బాగుండు, అంత ఖతర్నాక విపరీత మా దగ్గర, మా ప్రార్థనే మా ఆయుధం. దేవుని స్తోత్రం కలిగిందా. నేను కొట్టా తింటా, ఎందుకంటే నేను కొడితే నా చెయ్యి బలహీనమైంది, నా దేవుడు కొడితే అది సర్వశక్తి కలిగి చెయ్యి. దేవుని స్తోత్రం కలిగిందా. ప్రియారా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ ప్రపంచ నాయకులందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి మోడీ గారు మొదలుకొని అందరికీ తెలుసు, ప్రపంచ రాజకీయాలు ఒక ప్రత్యేక దిశలో వేగముగా పరుగులు తీస్తున్నాయి, బైబిల్ గ్రంథములో చెప్పబడిన దిశలోని వెళుతున్న రాజకీయాలని ప్రపంచ దేశాల ప్రధానులకు తెలుసు. భయపడుతున్నారు, ఏం చేయలేరు. బైబిల్లోని దేవుడే సృష్టికర్త, బైబిల్లోని దేవుడే ప్రపంచ రాజకీయాలు నడిపిస్తున్నటువంటి సారథి, బైబిల్లోని దేవుడే ప్రపంచ రాజకీయాలను ఒక ముగింపుకు తెచ్చేటటువంటి ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా.
వర్తమాన భూత భావి శకాల ప్రభుత్వం రాగానే ఈ కథ జరుగుతుంది.
దానియేలు 6లో ఉన్నటువంటి విషయం జరుగుతుంది. అంత పక్కాగా ఉంది చరిత్ర, అది నేర్చే పాఠాలు. ఏం జరుగుతుంది? మాదియా పారసీక రాజ్యము అధికారానికి వచ్చినప్పుడు ఫస్ట్ రాజు అయిన వాడు దర్యావేషు. ఆ దర్యావేషుకు దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రాజ్యానికి రాగానే కనుక్కున్నాడు. బబులోను సామ్రాజ్యంలో అత్యంత జ్ఞానవంతుడు ఎవరు, ప్రజలందరి మర్యాద మన్నన పొందిన నాయకుడు ఎవరు, మంచి పరిపాలన దక్షుడు ఎవరు, ఎక్సలెన్స్ మోస్ట్ ఎఫిషియంట్ మ్యాన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు, రైచస్ పర్సన్ నీతి కలిగిన వాడు, నమ్మదగిన వాడు ఎవరు, అందరికంటే ఉత్తమమైనటువంటి బ్యూరోక్రాట్ ఎవరు అని మొత్తం ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటే దానియేలు అన్నకంటే మించిన లేనే లేదండి. నమ్మకత్వం చూసినా, జ్ఞానము చూసినా, రాజుకు విధేయత చూసినా ఎలాగైనా దానియేలు నంబర్ వన్. అంటే సరే, తన రాజ్యమంతటి మీద ఒక ముగ్గురిని ప్రధానులుగా నియమించి ఆ ముగ్గురులో ముఖ్యమైన ప్రధానిగా దానియేలు ప్రవక్తను దర్యావేషు నియమించాడు. ఏమైంది? బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. తర్వాత మాదియ పారసీక రాజ్యం వచ్చింది. ముందు సింహాసనం ఎక్కిన వాడి పేరు దర్యావేషు. దర్యావేషు ఒక సమర్థుడైన అధికారి కావాలి. ఆయన ఎంక్వైరీ చేస్తే ఎవరి పేరు వచ్చింది? దానియేలు పేరు. కనుక రాజ్యమంతటిలో చాలామంది ప్రధానులు నియమించి అందరి మీద మెయిన్ కోర్ కమిటీ ముగ్గురు ప్రధానులు నియమించి ఆ ముగ్గురులో కూడా ముఖ్య ప్రధానిగా నంబర్ వన్ ప్లేస్లో ఎవరిని పెట్టాడు? దానియేలు. అంటే చక్రవర్తి ఎంపరర్ తర్వాత నంబర్ టూ ప్లేస్ దానియేలు. దేవుని బిడ్డలు చెరపట్టబడి బందీలుగా తీసుకుపోబడ్డా సరే బందీలుగా పోయిన రాజ్యానికి వాళ్ళు రాజులయ్యారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ వాట్ గాడ్ కెన్ డూ ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్. దేవుని దయాదృష్టి ఒకరి మీద ఉంటే ఎంత చేస్తారో మనం ఊహించలేము. గొయ్యిలో వేసినా చెలసాలలో వేసినా అక్కడ నుంచి తెచ్చి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన గాక ఇది దేవుని వశంలో ఉన్నది. దానియేలును ప్రధానమంత్రిగా చేస్తే దానియేలు ఏం చేశాడంటే తన యొక్క శత్రుకు నిశాఖపెట్టిన గోలను, తన యొక్క స్నేహితులను కూడా ఏదో అధికార పదవిలో పెట్టేశాడు. ఇప్పుడు అందరి దృష్టి దానియేలు మీద ఉన్నది. చాలామంది అన్యులు అక్కడ ఉన్నారు. మాదీయులు, పారసీకులు, పాతకాలం బబులోను సంస్థాన అధిపతులు వాళ్ళందరూ దానియేలు అంటే కోపం పెంచుకున్నారు, అసూయ ద్వేషం పెంచుకున్నారు. వీడు ఎవడో యూదుడు ఎక్కడి నుంచో వచ్చాడు, చెరగా వచ్చి మన మీద రాజయ్యాడు ఏంట్రా, వీడిని ఎలాగైనా చంపేసేయాలని వాళ్ళు పగ పెట్టుకున్నారు. పగ పెట్టుకున్న తర్వాత దానియేలు మీద నిఘాలు వేశారు. ఎప్పుడైనా లంచం తీసుకుంటాడేమో, ఎప్పుడైనా ఆఫీస్కు లేట్ వస్తాడేమో, ఎప్పుడైనా మన దేవతల్ని దూషిస్తాడేమో, ఎప్పుడైనా రాజుగారిని కూర్చి ఏదన్నా ఒక చెడు మాట అంటాడేమో, ఏదైనా ఒక దొంగ పని చేస్తాడేమో, రాజు బొక్కసలలోంచి ఏదైనా తీసుకుపోయి ఆయన ఆస్తులు పెంచుకుంటాడు, ఏదైనా తప్పు చేస్తాడా తప్పు చేస్తాడా అని రాత్రి మొదళ్ళు భూతులతో చూస్తూ చూస్తూ ఉన్నాను. ఎంతసేపటికి దానియేలు ఒక్క తప్పైనా చేయలేదు. వాళ్ళకి విసుగొచ్చేసిందో, ఏమైనా బతుకు తెల్లారేటట్టుందిరా, వాడు ఏ తప్పు చేయడు. ఎందుకంటే అతను దేవుని బిడ్డ. ఆ సాక్ష్యం మనకు కలిగి ఉండాలి. ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎక్కడ వ్యాపారం చేసినా ఆమెలో మనం ఏ తప్పు కనుగొనలేము, అతనిలో మనం ఏ తప్పు కనుగొనలేమని లోకస్తులు చెప్పుకునేటట్టుగా మనం బ్రతుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతకన్నా సువార్త ప్రసంగం లేదు, అదే సువార్త ప్రసంగం. ప్రియులారా, వాళ్ళు దానియేలును కనిపెట్టి కనిపెట్టి 4వ వచనంలో అన్నాడు,
దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. ఐదవ వచనం చూడండి, అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయం అంటును దానియేలులో లోపము కనుగొనలేము అనుకునేది. దానియేలును ఏదైనా ఒక విషయంలో ఇరికించాలి, ఇంప్లికేట్ చేయాలి, తప్పులో అతన్ని ఇరికించేసేయాలి, నేరారోపణ చేయాలంటే ఒక్కటే మార్గం, అతని దేవుని పద్ధతులు ఉన్నాయి. ఆ విషయంలో ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. లంచం తీసుకోడు, అన్యాయం ఎవరికి చెయ్యడు, అబద్ధం ఆడడు, ఆఫీస్కి ఎప్పుడు లేట్ రాడు, కులాలు మతాలు పట్టించుకోకుండా అందరినీ సమానంగా ప్రేమించి పరిపాలన చేస్తున్నాడు. ద బెస్ట్ రూలర్, ద బెస్ట్ బ్యూరోక్రాట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మిడో పర్షియన్ ఎంపైర్. అతని మీద ఒక నేరం మోపాలి, ఒక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక నేరం మోపాలి, మరణ దండను విధించాలి. ఎట్లాగా? ఒక కొత్త సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అతని దేవుని పద్ధతిలో అతను ఎప్పుడు రాజీ పడదు. దానియేలు అలవాటు ఏంటంటే రోజు మోకరించి ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు? మూడు సార్లు. తెల్లవారగానే ఒకసారి ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ఒకసారి ప్రార్థన చేస్తాడు, రాత్రి ఒకసారి ప్రార్థన చేస్తాడు. మళ్ళీ మామూలుగా కాదు, తన గది తలకు యెరూషలేము తట్టు ఓపెన్ చేసి ఇశ్రాయేలు దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, ఈ పరదేశంలో ఎంతకాలం ఉండాలి, మాకెప్పుడు మళ్ళీ రాజ్యం ఇస్తావు, మా తప్పులు క్షమించవా, ఎన్నేళ్ళు శిక్షిస్తావు మమ్మల్ని అని ప్రార్థన చేస్తాడు దానియేలు రోజు మూడుసారి. ఇది మాత్రం క్రమం తప్పదు. ఏ ఉపద్రవం వచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా, భూకంపం వచ్చినా ఈయన మాత్రం ప్రార్థన మానదు. ఈ విషయంలోనే అతను నేరస్తులు చేద్దాం అనుకున్నాను అనుకొని రాజుగారి దగ్గరికి పోయాడు. అందరు అధికారులు, మహారాజా ఒక శాసనము పుట్టించాలనుకుంటున్నాం, బాగా వినండి. ఈ బ్యూరోక్రసీ, అరిస్టోక్రసీ, డెమోక్రసీ, మోనార్కీ, ఈ రూలింగ్ సిస్టమ్స్ గురించి మాట్లాడాను నేను. ఈ రూలింగ్ సిస్టమ్స్ ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు శాసనాలు చేసే అధికారం వికేంద్రీకృతమైంది, డీసెంట్రలైజ్డ్ పవర్ అయింది. మోనార్కీ ఉన్నప్పుడు రాజుగారు చెప్పిందే వేదం, కానీ ఇప్పుడు అధికారులందరూ ప్రతిపాదించిన చట్టాన్ని రాజుగారు చేయాలి. అధికారులందరూ ప్రపోజ్ చేయాలి చట్టం. ఫైనల్గా రాజుగారు రాజముద్రిక ముద్ర వేసి సంతకం చేస్తే దేవుని మాటతో సమానం. పారసీకుల పద్ధతి ప్రకారం రాజుగారు దేవుని అవతారం అని ఒక నమ్మకం ఉండేది. రాజుగారే దేవుని అవతారం. కనుక రాజుగారు అవునన్నాడంటే దాన్ని ఏ మానవుడును రద్దుపరచజాలడు. కనుక రాజుగారిని దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, ఒక చట్టం చేద్దాం మహారాజా, ఈరోజు నుండి 30 రోజుల వరకు, ఈరోజు నుండి 30 దినముల వరకు మీ రాజ్యంలో ఏ మానవుడు కూడా, వేరే ఒక మనిషికి కానీ ఒక దేవునికి కానీ ప్రార్థన చేయకూడదు. ఎవరైనా చేసిన ఎడల సింహముల గుహలో పడద్రోయబడాలి, సింహములు వాడిని చీల్చుకొని చిమింగాలి. ఇది అధికారులందరికీ వచ్చిన ఆలోచన. రాజా మీరు ఈ శాసనం చేయాలి. ఎందుకో రాజుకు అర్థం కాలే దర్యావేశ, ఈ దుర్మార్గులకు టార్గెట్ ఎవరు? దానియేలు. ప్రార్థన ఎవడూ చేయొద్దు, ప్రార్థన చేయొద్దు, ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు, రాజుకు చేయాలి ఉన్న ప్రార్థన ఉంది. ఏ దేవునికైనా ఏ మనిషికైనా ప్రార్థన చేయొద్దు, చేస్తే
తక్షణమే వారిని ఆకలి కొన్న సింహాల గుహలో పడవేత చీల్చుకుంది. ఈ శాసనం చేయమంటే సరే మంచిగా అన్నాడు. ఎందుకు? వాళ్ళ దేశం యొక్క సంకీర్ణ ప్రభుత్వ చట్టం, అధికారులందరూ మండలిగా సమూహంగా ఏర్పడి కాన్ఫరెన్స్ పెట్టి అధికారులందరూ అత్యధిక సంఖ్యలో మెజారిటీ తీర్మానం ఒక చట్టాన్ని చేస్తే రాజుగారికి వేరే దారి లేదు, అవునని ముద్ర వేయాల్సింది. సరే అన్నాడు. ఆయనకు తెలియదు దానియేల మీద వీళ్ళు కుట్ర చేస్తున్నారని తెలిస్తే ససేమరావు ఒప్పుకోను ఎంత దుర్మార్గులారా, అక్కడ నిత్యం హాని చేశాడా, ఇంత దుర్మార్గం ఇంత దుండగమా, నాకు ఇష్టం లేదంటే చట్టం అనేవాడే. హీ లైక్స్ డానియల్, హీ హాస్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ డానియల్. కానీ ఆయనకు తెలియదు పాపం ఈ విషయంలో అమాయకుడు. కానీ మీరందరూ అధికార మండలి చెబుతున్నారుగా చట్టం చేసి తీసుకురండి ముద్రేస్తానన్నారు. అట్లా ఒక శాసనం తయారైంది. ఏం శాసనము? 30 రోజుల వరకు ప్రార్థన చేయండి. ఇదెందుకు జరిగిందో చెప్తున్నాను. అంత్యకాలములో రోమా ప్రభుత్వము దశరాజ్య కూటమిగా పునరుత్థానము చెంది వన్ వరల్డ్ కింగ్డమ్ ఎంపైర్ ప్రపంచ ఏక ప్రభుత్వ స్థాపన చేసిన తరువాత ఉండబోయే పరిస్థితులలో ఒకటి ఏంటంటే మనము ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. అది లింక్. అందుకొరకు ఈ చరిత్ర అంతా చెప్పాడు. దశరాజ్య కూటమి ప్రాచీన కాలపు రోమారాజ్యములోని భాగములైన 10 రాజ్యాలు ఏకమై ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించినాక ఉండే మొదటి లక్షణం ఏంటంటే ఒక విగ్రహమును ప్రతిష్ఠిస్తారు, ఉన్న మతములన్నీ అబాలిష్ రద్దు చేస్తారు, కొత్త మతాన్ని స్థాపిస్తారు, ఉన్న దేవతలన్నీ తీసవతల భార్యేయండిరా, నేనే దేవుణ్ణని ప్రపంచ రాజు ప్రకటించుకుంటాడు, మీరందరూ నన్నే మొక్కాలి, నన్ను మొక్కిన వాడే ఏదైనా కొనడానికి అమ్మడానికి అధికారం ఇస్తాను, నన్ను ఆరాధించకపోతే మీరు కొనలేరు అమ్మలేరు, మిమ్మల్ని చిత్రవదలి చంపేస్తాను అని భయభ్రాంతులను చేస్తాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం, ఆ క్రూర మృగపు పరిపాలనలో ఆ క్రీస్తు విరోధి ప్రపంచ రాజుగా ఏలుబడి చేసే కాలంలో ప్రార్థన అనేది చేయడానికి వీలుండదు. ఇలాగ మనం బహిరంగంగా కూడుకొని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి చర్చిలన్నీ దురాక్రమణ చేస్తారు. ఇప్పుడు వచ్చి కూలగొట్టట్లా ఎన్ని చోట్ల చర్చిలు కూలగొట్టారు దౌర్జన్యంగా. ఇప్పుడే ఇలా ఉన్నది డెమోక్రసీలో. మన ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వాలు, మన పన్నులు కడితే నడుస్తున్న ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలోనే మనకు సెక్యూరిటీ లేదు. ఇంట్లో ప్రార్థన చేసుకున్నా వచ్చి కొడుతున్నారు. మరి అబద్ధక్రీస్తు పరిపాలన ఇంకెలా ఉంది? ఎవడు మనము మొత్తుకున్నా సరే వినే నాదుడు ఉన్నాడు. ఉన్న గుడులు మన భవనాలన్నీ వాడు ఆక్రమించుకుంటాడు. మళ్ళీ వాడు చెప్పేది ఏంటంటే రండి ప్రియ మిత్రులారా, మీరు ప్రతి ఆదివారం ఇక్కడికే వచ్చి ఆరాధించండి, కానీ గవర్నమెంట్ అపాయింట్ చేసిన పాస్టర్ కొత్త పాస్టర్ ఉంటాడు, ముందున్న పాస్టర్ని తీసే జైల్లో పడేస్తారు, రండి భక్తులారా రండి ఆరాధించండి కానీ కొత్త పాస్టర్ని పెడతాం. వాడు ఏం బోధ చేస్తాడు? ప్రియ మిత్రులారా, ఏదైన తోటలో మట్టి మీద ఊపిరి ఊది దానికి ప్రాణం పోసిన మహాదేవుని ఆరాధించుచున్న మీరు ఆ మహాదేవుడి ఈనాడు సిరియా రాజుగా సంకీర్ణ ప్రభుత్వ చైర్మన్గా ప్రపంచ రాజుగా ఏలుచున్నాడు, ఆయనే నీ దేవుడు కనుక ఇంకా యెహోవా ఎందుకు చేసేందుకు? మన ప్రపంచ రాజుగానే యెహోవా దేవుడు అనుకుని మొక్కేసి ఆయన ఆరాధించడం నిజము ఆయన విగ్రహం కావాలంటే మీ ముందే దానికి ప్రాణం వస్తుంది అని ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆ బొమ్మ పలకరిస్తుంది. ఎన్నైనా ఆ వెనక సీట్లో కూర్చున్నటువంటి గళ్ళ చొక్క, ఇక్కడ కూర్చున్న చారల చొక్క, ఎన్నైనా బాగున్నావా ఏంటి, నేనే నీ దేవుడను అని మాట్లాడు.
యేసు దేవుడు కాదు, ఇతనే దేవుడు ఆరాధించమని. దానికి కాంప్రమైజ్ అయిన వాళ్ళందరూ గుడికి రాదు. ఇష్టం లేకుంటే మరొకటి ఏం చేయాలి? ఎవరింట్లో వాళ్ళు భక్తి సాధన చేసుకోవాలి. రహస్యంగా ఇద్దరు ముగ్గురు నలుగురు కూడుకొని ఆరాధించుకోవాలి. ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ ఒకనాడు దావీదు కొండ గుహలలో దాక్కున్నట్టు, ఆదిమ సంఘము సొరంగాల్లో ప్రార్థన చేసుకున్నట్టు, అంచకాలపు సంఘం మళ్ళీ రహస్యమైన ఆరాధనలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మునుపు జరిగిందే మళ్ళీ జరుగును అనే ప్రవచనం నెరవేరుతుంది. ఆనాడు ఎత్తబడే సంఘంలో ఉండాలంటే, ఈ శ్రమల పోరాటంలో మనము జయించాలంటే, ఈ శ్రమల అగ్ని పరీక్ష మనం గెలిచి రాకడలో ఎత్తబడాలంటే, మొదట మనకు శత్రుకు మీ షాకు అభిజ్ఞ కూడ లక్షణం ఉండాలి. రెండవదిగా దావీదు లక్షణం ఉండాలి, దానియేలు లక్షణం ఉండాలి, దావీదు కూడా ఉండాలి. దావీదు ఈ ప్రశ్న ఎంతమంది చేశారు, ఎరువు వంటిని సింహము ఎరువు వంటి కలిసిన ఒక జంతువును చంపాడు. అంచకాలంలో విశ్వాసులు అందరూ దావీదుగా అని చెప్పారు. ఎందుకంటే సింహము వంటి నోరు, ఎరువు వంటి వంటి పాదములు కలిగిన క్రూర మృగము అబద్ధ క్రీస్తు. సింహము ఎరుగు వంటి కలిసిన మృగమే అబద్ధ క్రీస్తు. కనుక దావీదులు కూడా రావాలి. కానీ ఈ సబ్జెక్టుకు సంబంధించినంత వరకు ఆ మహాశ్రమల కాలంలో గెలిచి ఎత్తపడాలంటే మొదట మనకు శత్రుకు మేషాక వేదులు కూడా లక్షణం ఉండాలి, రెండవదిగా దానియేలు లక్షణం ఉండాలి. శత్రుకు మేషాక వేదులు కూడా లక్షణం ఏంటి చూడండి. దానియేలు ప్రవచన గ్రంథము 3:16 శత్రుకు మేషాకు అభిజ్ఞ బోధు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు అన్నారు. ఓ మహారాజా అని కూడా అనలేదు. ఎవడైనా రాజుగారిని అలా పిలుస్తాడా? మహారాజా నా ఏలిన వాడా అని అన్నారా? వాడు ప్రపంచ రాజు, చిన్నప్పుడు వాళ్ళు అందరూ తెలిసి ఉంటారు. ఒరే నెబుకద్నెజరు తర్వాత వీళ్ళు పిలుస్తున్నారు. నెబుకద్నెజరు గురించి రాజు తెలిసి అడిగాడు, ఏమయ్యా నేను నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మీరు నమస్కరించకపోతే తక్షణమే మండుచున్న అగ్నిగుండంలో పడేస్తానని మీకు తెలియదా? ప్రకటన వినలేదా? మీరు ఎందుకు మొక్కలేదు నా ప్రతిమకు, నా దేవత ప్రతిమకు అంటున్నారు. అరే నీకు జవాబిచ్చే ఫిగర్ నాకు లేదు, అవసరం లేదు, ఏంటని అడిగేది నేను చెప్పేది ఏం బోడి శాసనం చేసి నాకు అసలు సంబంధమే లేదు, మేము మొక్కంపు అంటే ఏంటి నువ్వు సనకం? మా దేవుడు మా ధర్మశాస్త్రంలో చెప్పాడు విగ్రహాన్ని ఆరాధించొద్దని. మీరేమో ఆరాధించమంటారు, దేవుడి మాట వినాలా నీ మాట వినాలా? నీకు సమాధానం ఇవ్వాలని మాకు అవసరమే లేదన్నా. నెక్స్ట్ ఏమన్నారు? 17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండము నుండి హల్లెలూయా మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. అంత నమ్మకం ఏంటి? ఒకవేళ రక్షించడేమో అంటే రక్షించకపోయినాను సరే రాజా, మా దేవుడు అగ్నిగుండంలోంచి రక్షిస్తాడని మాకు నమ్మకం. రక్షిస్తాడో రక్షించడో రక్షించకపోయినా సరే మేము మాత్రం రాజీ పడేది లేదు, మీ దేవతను మొక్కేది లేదు, దిక్కును కట్టేపో, ఏం చేతనేదో చేసుకున్నాను. ఆ లక్షణం ఉండాలి. మహాశ్రమల కాలంలో దశరాజ్య కూటమి ద్వారా వచ్చే ప్రపంచ ఏకాధిపత్యము పొందిన ఆ క్రూర మృగం యొక్క పరిపాలనలో మనం ఈ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీరు 666 ముద్ర వేయించుకోకపోతే మీకు రేషన్ కార్డు ఇవ్వను, మిమ్మల్ని తలకెళ్ళకి చంపేస్తాను, జైల్లో వేస్తాను, మీకు ఆహారం ఉండదు, తిండి గింజలు ఉండవు అని బెదిరిస్తే మనం ఏమనాలి? వీళ్ళలాగా మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? మేము సేవించుచున్న యేసు దేవుడు నీ వశమున పడకుండా రక్షించుటకు
సమర్థు, మమ్మల్ని కాపాడటం యేసయ్య సమర్థు. ఒకవేళ కాపాడకుండా నీ చేతిలో మేము సాగాల్సి వచ్చినా సరే మేము మాత్రం 666 ముద్ర వేయించుకో, మీరు తెలుసుకోకో దిక్కున్న కాడ చెప్పు అనేసి అయ్యాడు. వాడే ఎత్తబడే సంఘం, దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. రెండవ లక్షణం దానియేలు లక్షణం అన్నా కదా, ఆ శ్రమల కాలంలో మనము ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మనకు అనుదినము మోకాళ్ళుని ప్రార్థించే అనుభవం ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన పాఠం. మోకాళ్ళుని ప్రార్థించాలి రెగ్యులర్గా ప్రతిరోజు. ఆ ప్రార్థనను మనము మానకూడదు. ప్రాణాపాయం వచ్చినా సరే మానను, ప్రాణాపాయం వచ్చినా నేను మానను. ఇక్కడ గమనించాలి, శత్రుకు మేషాకు అభితన గోలు ఏ పాపం చేయనన్నారు? విగ్రహారాధన అనే పాపాన్ని చేయనన్నారు. మరి దానియేలు ప్రార్థన ఎందుకు మానలేదు? విగ్రహారాధన కానీ మంత్రవిద్యలు కానీ దయ్యముల పూజలు కానీ నరహత్య కానీ ఈ పాపాలన్నీ ఎంత ఘోరమైన పాపాలు, ప్రార్థన మానడం కూడా అంతే పాపమని దానియేలు యొక్క కన్విక్షన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. క్రైస్తవునికి అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే ప్రార్థన చేయకపోవడమే. ద గ్రేటెస్ట్ సిన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ ప్రేయర్లెస్నెస్. నో ప్రేయర్ ఆర్ టూ లిటిల్ ప్రేయర్. కొంచెం ప్రార్థన, దేవుడి అసలు ప్రార్థన లేకపోవడం అన్ని పాపాల కంటే గొప్ప పాపం. ప్రాణమైనా వదిలేస్తాను కానీ ప్రార్థన మానను. నువ్వు నన్ను చంపినా సరే నేను మాత్రం నా వ్రతం మా రోజు మారు ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే దర్యావేషు ఈ శాసనము మీద సంతకం చేశాడో కొత్త చట్టం వచ్చేసింది. ఎందుకు ఈ సిచ్యువేషన్లు దేవుడు క్రియేట్ చేస్తున్నారు బాగా గమనించాలి. బబులోను రాజు నెలకొందరు ఒక వింతైన శాసనం చేశాడు, దర్యావేషు ఇంకో వింతైన శాసనం చేశాడు. ఎందుకు అంటే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వచనంలో ఉన్నట్లు రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువలాగా ఉన్నది, దేవుడు తన చిత్తవృత్తి చొప్పున దానిని ఎటైనా తిప్పు. నీటి ఇలా పారుతున్నాయి అనుకోండి, పారే నీటికి అటుకట్టు వేసి మట్టి ఈ పక్కన పోయేదోడే అనుకో, ఇలా పోయే నీళ్ళు ఇలా వచ్చేస్తాయి. కాదు రైట్కి తిప్పొచ్చు లెఫ్ట్కి తిప్పొచ్చు. నీటి కాలువను ఎటైనా మళ్ళించి మనిషి ఎట్లా ప్రవహింపజేసుకుంటాడో దేశములనేవి రాజులందరి హృదయాలు బైబిల్లో ఉన్న మన దేవుడైన యెహోవా దేవుని చేతిలో నీటి కాలువలాగా ఉన్నాయి. ఏ ప్రభుత్వమైన రాని ఆ ప్రభుత్వం చేత మన దేవుడు తనకు కావలసిన పని చేయించుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పార్టీ అయినా కానీ వీ డోంట్ కేర్, వాళ్ళు ఏమైనా అనుకునే కాక దేవుడు దిగొచ్చి పక్కన కూర్చున్నదే ఈ శాసనం చేయరా అని చెప్పిస్తాడు. నాకు కావాలి, వాడికి అర్థం కాదు నేనే చేస్తున్నా అనుకుంటాడు. బట్ యాక్చువల్లీ హీ సర్వింగ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. క్రీస్తును ద్వేషించేవాళ్ళు ప్రభుత్వాధికారులు అయినాక క్రీస్తుకు అనుకూలంగానే చట్టాలు చేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మహాదేవుడు అండి, ఆయనకు వ్యతిరేకంగా ఎవడు ఆలోచించినా వ్యర్థమే. రెండవ కీర్తనలో చెప్పలేదు అన్య జనములు ఏల వ్యర్థమైన దానిని ఫలించుచున్నవి. భూరాజులు యెహోవాకు విరోధంగా ఆయన అభిషిక్తుని విరోధంగా నిలబడి ఆలోచన చేయుచున్నారు. మనము వారి పాశవులను త్రంపుదము రండి, వారి కట్లు త్రంపుదము, వారి పాశవులను పారవేయుదము రండి చెప్పుకొనొచ్చు. వారు యెహోవాకు విరోధంగా ఆయన అభిషిక్తుని విరోధంగా ఆలోచన చేస్తుంటే ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ఏడు సార్ మీరట్రా నేను ఉఫ్ఫు అంటే సార్ మీరు అడ్రస్ కూడా దొరకకుండా పోతారు. కనుగొనగానే నేను పలికితే సకల బ్రహ్మాండము శూన్యములోంచి పుట్టుకొచ్చింది.
మీరా నన్ను అవమానించేది, నన్ను సింహాసనం దించేది మీరా. యెహోవా దేవుడు పగలబడి నవ్వుతున్నాడు. ఎక్కడో నన్ను అడిగారు, ఓఫీర్ గారు మీరు ప్రసంగాలు చేసేటప్పుడు నవ్విస్తారేంటండి, దేవుని సన్నిధిలో భయంగా ఉండాలి నమ్మకూరు అని. నవ్వితే తప్పంట, అదొక సిద్ధాంతం. అదేంటండి నవ్వడం తప్పు? యేసుప్రభు ఏడ్చినట్టుంది బైబిల్లో, యేసుప్రభు నవ్వినట్లేదు అని చెప్తున్నాను. ఇదో సిద్ధాంతం. కొంతమంది క్రిస్టియన్ పరిచయులు ఉన్నారు, అన్నిటికీ ఏదో ఒక రంధ్రాలు వేసిన దోషారోపణ. అదేంటండి దేవుని కొన్ని నడుచుకోమని ఉంది కదా బైబిల్లో అని అడిగాడు. అవును, ఆ దేవుడు నవ్వుతాడా అంటే దేవుడు నవ్వాడని చూపించాడు. రెండవ కీర్తనలో ఆకాశం మందాశీరుడైన వాడు చదవండి, ఆకాశమందాశీరుడైన వాడు నవ్వుచున్నాడు. రెండవ కీర్తనలో యెహోవా నవ్వుచున్నాడు. 126వ కీర్తనలో భక్తుడు నవ్వుచున్నాడు. మన నోటి నిండు నవ్వు ఉండేను, ఆనందగానం ఉండేను, దేవుడు స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నవ్వడమే తప్పు కాదు, బిగదీసుకుపోయి ప్రేత కళలో ఉండదండి, నవ్వి ఉండండి. ఏం బిడ్డ వాక్యం చదివాడా? ఆ చదవండి బిడ్డ, అది 126 కీర్తన చదివారా? మనం కలగలిగిన వారి వల్ల ఉంటుంది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకన్న వారి వల్ల ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండిపోయి. జనక దేవుడు నవ్వుతాడా? మనిషి నవ్వచ్చా? నవ్వాలి. అసలు నవ్వగలిగిన ఏకైక ప్రాణి మనిషి అండి. గుర్రం నవ్వుతుందా? గాడిద నవ్వుతుందా? కుక్క నవ్వుతుందా? కోడి నవ్వుతుందా? కాకి నవ్వుతుందా? కోతి నవ్వుతుందా? ఏదన్నా జంతువు నవ్వుతుందా? మనిషి మాత్రమే నవ్వగలరు. ఎందుకు? మనిషి మాత్రమే దేవుని పోలికలో సృష్టింపబడ్డాడు. దేవుడు నవ్వుతాడు, మనిషి నవ్వుతాడు. ఎప్పుడు నవ్వుతాడంటే దేవుని విరోధంగా భూరాజును ఆలోచన చేస్తుంటే నవ్వుతాడు. దేవుని స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా. ఏడిసారి కుట్ర, మీరు నా మీద కుట్ర చేయలేదు. నేను సృష్టికర్తను, కలుగును కాకంటే లోకాలు కలిగినవి, ఇవన్నీ లేకపోవును కాకంటే పుష్మని మాయమవుతుంది. మీరెంత నా మీద కుట్ర చేయలేదు. క్షణం పట్టదు, మళ్ళీ వెతికినా దొరకరు మీరు అని దేవుడు నవ్వుచున్నాడు. ఎంత బలమైన ప్రభుత్వమైనా రాని, ఎంతగా భక్తులకు వ్యతిరేకంగా కుట్రలు చేయని క్రైస్తవులు నమ్మిన దేవుడు లోక రాజకీయాలన్నింటినీ మడత పెట్టి తన పాదాల కింద పెట్టి సేవ చేయించుకుంటాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేకలే నా చావోగా ముందు ముందు చూడండి. మీరు వరల్డ్ పాలిటిక్స్, మీరు ప్రపంచ వార్తలు, పతాక శీర్షికలో హెడ్లైన్స్లో వస్తాయి. రాబోతున్న వార్తల్లో మొట్టమొదటిది ఏంటంటే రష్యా, ఇరాన్, మరికొన్ని మిత్ర దేశాలు కలిసి, జర్మనీ కొన్ని మిత్ర దేశాలు కలిసి ఇస్రాయేల్ మీద దండెత్తినవి. ఇది రాబోతున్న పతాక శీర్షిక. ఆ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు చచ్చిపోయారు. అమెరికా కూడా ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయి పతనమైపోయి ఉన్నది. అప్పుడు ప్రపంచ మేధావులందరూ ఒక్కటై వచ్చారు. ఈ ఘోరమైన యుద్ధం ఏంటి? ఇంత జన నష్టం ఏంటి? ఇన్ని లక్షల మంది చచ్చిపోవడం ఏంటి? యుద్ధాలే లేకుండా మన లోకాన్ని యుద్ధరహిత ప్రపంచంగా నిర్మించాం. దునియా బనానా జనాభా, జంగులన్నా యుద్ధ కన్నా నాము హోదా. యుద్ధము చేయుట అసాధ్యం, అసంభవం కావాలి. అటువంటి లోకం కావాలంటారు. ఆ నెక్స్ట్ అందరూ కలిసి వచ్చి ఎవడైనా ఒకడు ఒక్క ప్రభుత్వం స్థాపించండి రా. రెండు గవర్నమెంట్ ఉంటే కొట్టుకుంటారు.
లోకమంతా ఒకటే గవర్నమెంట్ అంటే ఏదో కొట్టుకోరు కదా, ఇక ఎవరు ఉండడు యుద్ధం చేయడానికి. లోకమంతా అదే ప్రభుత్వం, ఎవరితో యుద్ధం చేస్తుంది? వేరే గ్రహం మీదకి పోవాలి. ఒకే గవర్నమెంట్ ఉంటే భూమి మీద యుద్ధాలు ఉండవు. కమాన్, వన్ వరల్డ్ గవర్నమెంట్ బలం, ఒకటే గవర్నమెంట్, సారా దుర్గా ఏం చేస్తారు బలం. అది అంత దమ్మిపోతుంది. అమెరికా నాశనం అయిపోయింది, అన్ని అగ్ర రాజ్యాలు నాశనం, రష్యా నాశనం అయిపోయింది, ఇజ్రాయెల్ మీదకి వచ్చి ఏ ఒక్క రాజ్యానికి చేత కాదు. కనుక మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న ప్రాచీన రోమా గవర్నమెంట్లోని ముక్కలు 10 మంది ఒక్క దగ్గరికి వచ్చి ఏక ప్రభుత్వం స్థాపిస్తారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే దేవుడే వారికి బుద్ధి కలిగించినట. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సామెతలు 21:1 ఏమన్నాడు? రాజు హృదయం ఆయన చేతిలో నీటి కాలువలాగా ఉంది. ప్రపంచ రాజకీయాలన్నీ దేవుడు తనకు అనుకూలంగా నడిపిస్తాడు. ప్రకటన గ్రంథము 17:17 చూడు. ప్రకటన 17:17 దేవుని మాటలు నెరవేరు వరకు దేవుడే వారికి బుద్ధి పుట్టించండి. ఈ ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని అందరినీ అగ్నిగుండంలో వేస్తానని ఓ శాసనం చేయమని నెబుకద్నెజరుకు ఎవరు బుద్ధి పుట్టించారు? దేవుడు. మనకు ఒక పాఠం నేర్పడాలి. దర్యావేషు కాలంలో 30 రోజుల వరకు ప్రార్థన చేయకండి అని శాసనం పుట్టించాలని వాళ్ళకి ఎవరు బుద్ధి పుట్టించారు? దేవుడే బుద్ధి పుట్టించాడు. ఎందుకు? అంచకాలకు మహా శ్రమల కాలకు సంఘము ఈ 2 లక్షణాలు కలిగి ఉన్నారు. ప్రాణం పోయినా సరే అబద్ధం ఇస్తూ విగ్రహానికి మొక్కను, ప్రాణం పోయినా ప్రార్థన మానుకోను. ఈ 2 లక్షణాలు ఉంటే నువ్వు ఎత్తబడతావు అంటే దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అదే ఒక పెద్ద ప్రపంచం. ప్రార్థన గురించి నేర్చుకోవాలి నెలలు పడుతుంది. ప్రార్థననే ఒక పెద్ద యూనివర్సిటీలో ఉండాల్సిన అంశం. చిన్న మాట ప్రార్థన, కానీ అందులో ఇమిడి ఉన్నటువంటి విజ్ఞాన ప్రపంచం అనంతం. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఇలా అందరూ మోకరిస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ దేవాన్ని పిలుస్తారు, అందరూ తమ మనవులు చెప్పుకుంటారు. ప్రార్థనలోని అనేక అంశములు ఉన్నవి. ప్రార్థనలో అనేక అంతస్తులు ఉన్నవి, అనేక లెవెల్స్ ఉన్నవి. మీకు అందరికీ నేను ప్రేమతో బుజ్జగించి మనవి చేస్తున్నాను, పోలి చేసి జోడించేయడం మనవి చేస్తాను. ప్రార్థనలో మీరు ఇప్పుడున్న దానికంటే పై మెట్టి మీదకి ఎక్కండి. ఇదిగో ప్రసంగం ముగించేటప్పుడు ఈ మాట చెప్పి ముగించరా బాబు అని దేవుడు నాకు చెప్పాడు. అందుకే నేను ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. నువ్వేమే చెప్తావు చెప్పు. ఆ టైంలో క్లోజింగ్లో ఈ మాట చెప్పాల్సిందేని అన్నాడు ఆయన. దేవుని ఆజ్ఞ ప్రకారం నేను ఈ టాపిక్లోకి వచ్చాను. అంచకాలంలో ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మనము శత్రుఘ్నలాగా ప్రాణాలకు తెగించి ఆ విగ్రహానికి మొక్కను అనే లక్షణం కలిగి ఉండాలి. దేవుడు కాపాడుతాడు, కాపాడకపోయినా సరే అనే లక్షణం కలిగి ఉండాలి. 2వది ప్రాణం పోయిన ప్రార్థన మానను అనే లక్షణం కలిగి ఉండాలి. ప్రార్థన అంటే అందులో ఉన్న ఒక ఉన్నతమైన అంతస్తులోకి మనం మారాలి. ఇంతమంది చెప్పిన స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేసుకున్నాను. మనమందరము ఇక్కడ ఉన్నవాడు, దూరం నుంచి వింటున్నవాడు, తప్పకుండా ఇప్పుడున్న అంతస్తు కంటే ఒక్క మెట్టు పైకి ఎక్కాలి. తప్పకుండా. నేను ఒక విషయం అడుగుతున్నాను మళ్ళీ. ఇంత వాక్యం వింటున్నారు కదా, వినండి బాగా. మీ మనసు ఇక్కడే కాన్సన్ట్రేటెడ్ ఉంది, నన్నే చూస్తున్నారు, వింటున్నారు, చెప్పిందంత లోపలికి వెళ్తుంది.
ఆఖరణ వర్షిప్ చేస్తాం, ప్రార్థన చేస్తాం, తీర్మానం చేస్తాం. ప్రభువా ఈలోకి బ్రతకడానికి నాకు సహాయం చేయి. తీర్మానం చేస్తాం, చేయమా, చేస్తావా, చేయమా, చేస్తావా. ఇంత వాక్యం విని అలాగ బ్రతుకుతామని తీర్మానం చేసి దేవుని కృపను పొంది, పరిశుద్ధాత్మను పొంది, అందరం ఆరాధించి దేవుని అర్పించుకుంటాం. అగ్ని రాగితే దేవుని సన్నిధి అనుభవించిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమని వస్తాం. రావద్దని కాదు, నేను మిమ్మల్ని అడుగుతా, ఈ గంటసేపు జరిగిన ఆరాధనలో మీరు అనుభవించని స్పర్శ అక్కడేమనుభవిస్తారు? ఈ గంటసేపు స్తుతించి సీనాయి కొండ మీద కాలుచున్న వాళ్ళ మధ్య ఉన్న అనుభవం పొందిన తర్వాత ఇక్కడ దొరకని ఆశీర్వాదం అక్కడే దొరుకుతుంది. ప్రార్థన కొరకు వచ్చిన వాళ్ళు నడు చేస్తా, తప్పుగా చేస్తాను, కార్యాలు జరుగుతుంది. ప్రార్థన కొరకు వచ్చిన వాళ్ళు అడుగుతా, ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతా విన్నావా, అర్థమైందా, ఏం చెప్పాను, ఏమర్థమైంది, ఆ కథ ఏం ప్రార్థన చేసుకున్నావు, అప్పుడు దేవుడు ముట్టాడు కదా, అప్పుడు ముట్టానికి మళ్ళీ ఇప్పుడే ఉంటుంది ఎక్స్ట్రా కోసం అంటే అదో మూఢనమ్మకం. గుంపులో చేసింది వేరు, కొంచెం దగ్గర నుంచి చేయాలి. గుంపులో చేస్తే కొంచెం మంచిగా పరిసర అవుతుంది సార్, కాన్సన్ట్రేటెడ్ నాకు తెలియదు వేరు. ఇది క్రైస్తవులలో ఒక మూఢనమ్మకం. మీరు నేర్చుకోవలసిన ప్రార్థన, నేను మన మధ్యకాల సంఘాలు నేర్చుకోవాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా, మనం ఉండవలసిన విశ్వాసం ఏంటో తెలుసా, 12 ఏళ్ల రక్తస్రావ రోగి అయిన స్త్రీకి ఉన్న విశ్వాసం ఎట్టు మీదికి మనం అందరం తప్పకుండా రావాలి. ఆమె విశ్వాసం ఏంటి చూద్దాం. దయచేసి లూకాసు వార్తలోనికి రండి ప్రియులారా. లూకా 8వ అధ్యాయము 43. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవరిని చేతను స్వస్థత పొందలేదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, నిలిచిపోయేను. దేవుని బిడ్డలారా, ఆమె వెనక నుంచి వచ్చింది. ఆమె యేసయ్య ముందుకొచ్చి, అయ్యా వందనాలండి, నా పేరు ఫలానా, నా ఊరు ఫలానా, నా రోగం ఫలానా, ఇది నువ్వే ముట్టి బాగు చేయాలి, 12 ఏళ్ళు అయిపోయింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఎవడు బాగు చేయలేదు, నువ్వైనా బాగు చేయి స్వామి, నా పేరు, నా ఊరు, నా రోగం అని చెప్పిందా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నా ముందుకు వచ్చి ప్రార్థన చేయమని, ఆయా తలనొప్పిందని ప్రార్థన చేయమని, సరే ప్రభు ఆ సహోదరి ఈ సహోదరుడికి ఉన్న తలనొప్పి చేస్తున్నాము కదిస్తున్నాం తలనొప్పి చెప్తున్నాం, లెఫ్ట్ సైడ్ తలనొప్పి అని ప్రార్థన చేస్తుంది, మరి లెఫ్ట్ సైడ్ అవసరమా? అంటే కరెక్ట్గా అడ్రస్ చెప్పకపోతే పాపం ఏసే తెలియదు, ఎక్కడ ముట్టాలో పూర్వం ఇక్కడ ముట్టుకుంటే అట్లా నొప్పి ఇక్కడ ఉన్నాయి. వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ బిడ్డ యొక్క శరీరము ఆత్మ ప్రాణము ముట్టునైనా, శిలువలో నువ్వు పొందిన గాయాల్లో ఉండే స్వస్థత శక్తి ప్రభావము ఈ బిడ్డ యొక్క శరీరము ఆత్మలో ప్రాణములో ప్రవహింపజేయన, పంచ జ్ఞానేంద్రియము కర్మేంద్రియ ప్రతి జీవ కణకులో వేస్తున్నాము ఆ గద్దిస్తుంది. కరుణంత శక్తి ఉండాలంటే కడుపు శరీరంలో లేదా బయట ఉందా? సరే అంటుంది కదా అని చెప్పి నేను మళ్ళీ మధ్యలో తమాయించుకొని కడుపు నొప్పిని తొలగించాలి ప్రార్థన చేస్తే వాళ్ళని కిడ్నీస్ ముట్టుకొని ప్రార్థన, లెఫ్ట్ కిడ్నీ, అదే ముందు ప్రార్థన చేసింది ఏంటి? పదం తరంగాల దాకా నీ శక్తి ప్రవహింపజేయమంటే ఆ దారిలో లేదా కిడ్నీ బయట ఉందా సంచిలో?
నిజమైన చిక్కల ప్రార్థన ఆనందమని చెప్తున్నాను. స్టూపిడ్ ప్రేయర్ అది. దేవుడు ముట్టడానికి నువ్వు అడ్రస్ చెప్పనక్కర్లేదు, అసలు నీ పేరు అక్కర్లేదు, నీ ఊరు అక్కర్లేదు, నీ రోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. జస్ట్ టచ్ జీసస్. ఇవి ఏం ముట్టుకుంది, ఏం ముట్టుకుంది? వస్త్రము. ఎందుకో తెలుసా, మనందరం ముట్టుకోవాల్సింది ఆయన వస్త్రపు చెంబు అని అంటారు. మనందరం ఆయన వస్త్రపు చెంబు ఎందుకు ముట్టుకోవాలి అంటే, దేవాలయములో ఉండేది ఆయన వస్త్రపు చెంబు మాత్రమే, పరిశుద్ధుల సమాజ కూటములో ఉండేది ఆయన వస్త్రపు చెంబు మాత్రమే అని మనకు తెలియడానికి, అర్థం కావడానికి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా పొందిన దర్శనములో వస్త్రపు చెంగులను దేవుడు ఆలయంలో నిండి ఉండగా చూపించారు. చదవండి 6 మొదటి నుంచి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. దేవాలయమును నిండుకొనెను. ఏమి నిండెను? చొక్కాయి అంచులు. ఈ అమ్మగో ఏం ముట్టుకుంది? ఆయన చొక్కాయిని ముట్టుకుంది. చొక్కాయి అంచులు దేవాలయం నిండా ఉన్నాయంట. సింహాసనం ఆకాశంలో ఉంది. ఆయన ధరించిన మహిమ వస్త్రం యొక్క ఎడ్జెస్ అంచులు భూమి మీద ఉన్న దేవాలయం నిండిపోయింది. స్తుతించేటప్పుడు ఆరాధించేటప్పుడు చేతులు పైకెత్తింది. దేవుని చొక్కా అంచులు మనకు తగులుతాయి అన్నమాట. దేవుని స్తోత్రం కలిగిన కాక మీ ఇమాజినేషన్లో మీ మనసులో ఈ పిక్చర్ ఊహించుకోండి. నేను చేతులు ఎత్తాను దేవుని సింహాసనం మీద నుండి, దేవుని చొక్కాయి అంచులు ఇక్కడ ఉన్నాయి. నేను చేతులు ఎత్తాను దేవుని దేవుని యొక్క అంగి అంచులు నాకు తగిలినాయి. దేవుని వస్త్రపు చెంగు ముట్టుట నువ్వు నేర్చుకోవాలి. మహాశ్రమల కాలంలో నువ్వు బ్రతుకుండాలంటే, బాగుండాలంటే, రక్షణ కాపాడుకోవాలంటే ఎవరో భక్తుడు వచ్చి ముట్టాలి, భక్తుడు వచ్చి ప్రార్థన చేయాలని అని అంతస్తు కాదు. డైరెక్ట్గా రక్షకుని వస్త్రాన్ని ముట్టుకుంటానని అంతస్తు రావాలి. దేవుడి స్తోత్రం కలిగిన కాక సంఘారాధనలు ఉండవు ఆ రోజుల్లో. ఇప్పుడంటే పాస్టర్ గారు ఉన్నారు, అయ్యాను మా ప్రార్థన చేయమన్న తర్వాత వాళ్ళు చేయబెట్టి ప్రార్థన చేయమని, నూనె ప్రార్థన చేయమని, మళ్ళీ ఇంకోటి ప్రార్థన చేసిన పొడుగుతూ అందరూ మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. అరే నేను దేవుడితో మాట్లాడినా, నీ ముచ్చట వినాలా? ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయమని, మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయమని. మా ఫ్యామిలీ అంటే నాయన ఏమనుకుంటా, సరే ప్రభువా ఏమి భర్త కార్యం నియమించి పిల్లలు నియమించండి, ఏమి భర్తలు నియమించుకున్నాడు వాళ్ళు చచ్చిపోయాడు మరి అదే ముందు చెప్పదు. ప్రార్థన చేయమని మరి మధ్యలో ప్రాంతింగ్ నోరు మూసుకోండి రాదమ్మా, నువ్వు దేవుని నడిపించే ప్రార్థన చేస్తాను ఆ నమ్మకం లేదు. సరిగ్గా చెప్పాలి. ఒక అంతలో వచ్చి ప్రార్థన చేయమని. నాకు ఇద్దరు కొడుకులండి, పెద్ద కుమారుడికేమో అబ్బాయి పుట్టాడు, రెండో కుమారుడికి అమ్మాయి పుట్టింది. ప్రార్థన చేయండి అన్న ముందు అబ్బాయి మళ్ళీ అమ్మాయి నేను గుర్తు పెట్టుకున్నా బాగా. ఆదాము మొగోడు ముందు పుట్టాడు, ఆడపిల్ల తర్వాత పుట్టింది. దీనింట్లో కూడా అబ్బాయి ముందు పుట్టాడు, అమ్మాయి తర్వాత కూడా అప్పటికప్పుడు అనుకొని గుర్తు పెట్టుకొని ప్రార్థన చేస్తాను. ప్రభు ఆ పెద్ద కుమారుడికి మంచి కుమారుని ఇచ్చావు, నీ స్తోత్రం మాట్లాడలేదు. మధ్యలో ముందు అబ్బాయి అనడం మళ్ళీ అమ్మాయి, సరే ముందు అమ్మాయి అయితే రెండో కొడుకు అబ్బాయి అయి ఉండాలి కదా, రివర్స్. కనుక ప్రభు వచ్చిన కుమారుడికి మంచి అమ్మాయి ఇప్పుడు ఎవరికి కొడుకు పుట్టాడు, ఎవరికి అమ్మాయి పుట్టిందో నాకు తెలియదు. దేవునికి తెలుసు కదా, ఎవరో ఒకరు పుట్టలే ఆ పిల్లలను దీవించడం సరిపోదా? మధ్యలో కరెక్షన్ అవసరమా?
పెద్దోడికి కొడుకు పుట్టాడు అనుకో, నేను బైక్ మిస్టేక్ పాప అన్నాను అనుకో, వాడు జనరల్ మార్క్ అడగలేకపోతాడా? అంటే అంత చైల్డిష్ ఫెయిత్. అందుకే నేను చెప్తున్నా స్టూపిడ్ ఫెయిత్, స్టూపిడ్ ప్రేయర్. నువ్వు ఎవరి ముందుకు వచ్చావు బాబు? మనిషి ముందుగా, దేవుడి ముందుగా? నాకు తెలియదు నీకు ఎంతమంది కొడుకులు, నీ భర్త ఎవరు, భార్య ఎవరు, పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నీకు ఎక్కడ నొప్పో నాకు తెలియదు. కానీ ఎవరి వస్త్రపు చెంబు ముట్టుకుంటున్నావో ఆయనకు మొత్తం తెలుసు. ఆయన శక్తి నీ లోపలికి ప్రవహిస్తే నువ్వు ఎవ్వరక్కర్లేదు. ఎక్కడ బాధ ఉందో దాన్ని చిటికలో మడ్డుమైన చేసే సర్వశక్తి ఉంటుంది యేసయ్య. యేసు దగ్గరకు వచ్చి వివరాలు చెప్పకు, నాకేం కావాలో నీకు తెలిసేసయ్యా. నీ వస్త్ర చెంగు ముట్టుట నా పని, నాకు అవసరమైన స్వస్థత ఇచ్చుట నీ పని. ఐ నీడ్ నాట్ టెల్ డీటెయిల్స్ అనే సుపీరియర్ ఫెయిత్ రావాలి, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. దేవునికి అన్ని వివరాలు ఎందుకు? ఇప్పుడు అందరం నిలబడి వర్షిప్ చేస్తున్నాం, అందరం చేతులకు ఆరాధిస్తాం, మన చేతులకు ఏం తగులుతున్నాయి? దేవుని వస్త్రపు చెంగులు. ఎక్కడుందామాట? ఎషియాలో ఉంది. దేవాలయం నిండా ఏమున్నాయి? దేవుని వస్త్రపు అంగీ నిలువు టంగీ మనుషులు. అందరం చేతులకు తన వస్త్రాన్ని ముట్టిన తర్వాత ఆ పండుగ స్త్రీ దేహములో ప్రవహించిన దైవ ప్రభావం మనలో ఎందుకు రాదు? ఎందుకు రాదు? అదే శక్తి ప్రభావం మనలో ప్రవహించినాక ఇంకా కుటుంబ సమస్యలు ఉంటాయా? ఆరోగ్య సమస్య ఉంటుందా? ఆర్థిక సమస్య ఉంటుందా? ఏ సమస్య ఉండదు. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, నాకు బలాన్ని జబ్బు ఉందని చెప్పి. సరే, విపులంగా జబ్బు కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు జబ్బు ఉందని ప్రార్థన చేయమన్నా చేశాను. ప్రభు ముట్టినామని నమ్ముచున్నా, నీకు వందన. స్వస్థత ఇచ్చినందుకు నీకు వందన. స్వతంత్రించుకొని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్స్ స్తోత్రం ప్రభు అని ముగించినాక చాలా రోజులు నొప్పి ఉంది. చాలా మందులు వాడము, ఆయుర్వేదం అయిపోయి, చెట్టు మందు నాటు మందు అయింది, ఇంగ్లీష్ మందులు అయినాయి, పట్నం కూడా వచ్చిన ఆడు కూడా మా మత్తు మొత్తం 70,000 ఉంటుందని మాట్లాడు. ప్రార్థన చేయండి అనుకో. అరే నేను వ్యాధి స్వచ్ఛత కొరకు ప్రార్థన చేశాను, చేసిన తర్వాత ఎందుకు చెప్తున్నాను? ముందు చెప్పారు, ప్రార్థన చేశాను. చేసిన తర్వాత దేవా నన్ను ముట్టావు నీకు వందనాలని పోవాలి, కానీ మళ్ళీ రోగాన్ని గురించి ఎందుకు మాట్లాడు? అందుకే రోగం పోదు. స్వస్థత అడిగినప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి. ప్రార్థన చేయించుకున్నాను, దేవా నన్ను ముట్టావు నీకు స్తోత్రం మరణి అనుకుంటే ఎందుకంటే నీకు రోగం ఉండదు, ఏముండదు. కొంతమంది ఊర్లోకి వచ్చిన ప్రతి పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటారు, జీవితం అంతా ప్రార్థన చేయించుకోండి, జీవితం అంతా రోగంతోనే ఉంటారు. ఎందుకు తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు రోగం వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి గేట్ దాకా పోతుందా? ఈమె మనలో ఆ రోగాన్ని కూడా చెబుతుంటే ఏందమ్మా పిలుస్తుంది అని మనలో. ఆయన పిలుస్తుంది, అరే మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను పిలిచింది సార్, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు బొమ్మన్నావు కదా, బొమ్మన్న వెళ్ళిపోతుంటే ఏమో తెలిసింది మళ్ళీ వచ్చి. ఇక మళ్ళీ నెక్స్ట్ కూటాలకి మీరు రెడీ, మళ్ళీ ప్రార్థన చేయించుకోవాలి. చిన్నపిల్లలుగా ప్రవర్తించకండి. అందుకే మా చెల్లెలకు ఇంకా వయసు రాలేదు అని నేను బాధపడుతున్నా. కొంచెం మెచ్యూరిటీ రావాలా? ప్రార్థనలో ఒక ఉన్నతమైన మెట్టు ఏంటంటే, ఎవరిని వస్త్రపు చెంగులు నేను ముట్టుచున్నాను ఆయనకు నన్ను కూర్చి మొత్తం తెలుసు. హీ నోస్ ఆల్ ద డీటెయిల్స్. వేరే బాధ మేము సాకొచ్చి అంటా పోయి చేసి పోయి బా వేరే బాధ మేము ఇంకే నన్ను రోజు చూపాను హీనోస్ ఎవరైతే హీస్ ఏపుల్ టు డూ ఎనీథింగ్ నన్ను గురించి ఆయనకు మొత్తం తెలుసు. నేను చెప్పకుండా నేను తెలుసు, నాలో ఎక్కడ బాధ ఉందో దాన్ని తొలగించే శక్తి ఆయనలో ఉంది.
నా పని ఏంటంటే వస్త్రపుచ్చని ముట్టుకోవడం, స్తుతి చెల్లించడం అంతే. ప్రార్థన ఎందుకు అంటే బాగా వినాలి. నాకు కావలసింది పొందడానికి ప్రార్థన అనేది ఎల్కేజీ. నేను కావలసిందల్లా పొందుకోవడానికి ఏటీఎం మిషన్ దగ్గర పోయినట్టు ప్రార్థన ఎల్కేజీలో. నాకు కావలసింది నాకు కావాలని కాదు, నా అక్కడ తీరడం కాదు, నాలో దేవుని అక్కడేంటో అది తీరాలి. దేవునికి కావలసినట్టు నా క్యారెక్టర్ మారాలి, అందుకు ప్రార్థన. నాకు కావలసింది నాకు దొరకడం కొరకు కాదు ప్రార్థన, దేవునికి కావలసింది నాలో దొరకడం కొరకు ప్రార్థన. దేవుని కోరిక నెరవేరడానికి ప్రార్థన. దేవుని కోరిక ఏంటి? మనం యేసులాగా మారడమే దేవుని కోరిక. నీ కోరిక తీరడానికి ప్రార్థన అనేది మొదటి మెట్టు. ఫస్ట్ క్లాస్ ఆలోనమాట బాలశిక్ష. దేవుని కోరిక నాలో నెరవేరడం కొరకు ప్రార్థన అనేది గ్రాడ్యుయేషన్. ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏ భక్తుడు అవసరం లేదు. ఇంట్లో మోకరిస్తావు, చేతులు ఎత్తుతావు, ఏసయ్య వస్త్రాన్ని ముట్టుకుంటావు, దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ మెట్టు మీద ఉంటేనే మహాశ్రమల కాలంలో దేవునితో సహవాసం చేయగలుగుతావు, దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే గుడులు పూలు చేస్తారు, గుడుల్లో వచ్చి అబద్ధనిస్తూ ప్రతిమలు పెడతారు, మనం నమ్ముకున్న పాస్టర్లను వరకు జైల్లో వేస్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మరి పాస్టర్లందరూ జైల్లో ఉంటారండి, చర్చిలు కూల కొడతారు, లేకుంటే అబద్ధం తీసుకుని దేవాలయాలు అయిపోతాయి. అప్పుడు ఎలాగా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకున్నారో అక్కడ నేనున్నానని చెప్పిన యేసయ్య మాట ప్రకారము మీ ఇల్లే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో నీవు ఆరాధించినప్పుడు దేవుని వస్త్రపు చెంగులు నీకు అందుబాటులో ఉంటాయని నమ్మకమే నీ చేతిలో ఆయుధం. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. చర్చిలు కూలిపోయినప్పుడు, పాస్టర్లు జైళ్ళలో ఉన్నప్పుడు నీ ఆయుధం ఏంటి చెప్పండి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటే అదే దేవాలయం. ఎక్కడ దేవాలయం అయినా అక్కడ ఏముంటాయి? దేవుని వస్త్రపు చెంగులు ఉంటాయి. టచ్ ద రూప్ ఆఫ్ గాడ్ ఎనీ ప్లేస్ యూ నీడ్ దట్. ఎక్కడ మోకరించిన దేవుని వస్త్రాన్ని కొట్టుకోవచ్చు. దేవుని ప్రభావం నిలోపడికి వస్తుంది. చిన్నపిల్లలాగా ఉండకండి, కొంచెం ముదరాలి, పెద్దోళ్ళం కావాలి, లేకపోతే పెళ్లి కూతురులోకి రాలేము. దేవుడి మాటలు మనలో ఫలింపలేదు కాదని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరము దేవుని సన్నిధిలో కొంత సమయం లేచి నిలుచున్నాం. ప్రేమ లేచి నిలుచున్నాం. దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించుకుంటూ ఈ సభను ముగించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువుకోసం ఉన్నటువంటి రోషం మనకు కావాలి. దానియేలు ఈ అంతస్తులో ఉన్నాడో ఆ అంతస్తులో మనము ఉన్నతమైన మెట్టు మీద ప్రార్థనను సాధన చెయ్యాలి. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చెయ్యి. దేవుని వస్త్రము ముట్టుటలో నువ్వు సాధన చెయ్యి. Learn how to touch the robe of God at any place and every place. Harjaga, ekkadaina sari, ye ooru poyina, adivaina, illaina, officeaina, konda guhaina, surangamaina, prayanamulonaina, ekkadaina chetulu ettagane యేసు వస్త్రపుచ్చంలో మీకు అందుబాటులో ఉంది. ఆ విశ్వాసంలో మీ ఎదగాలి. ఎక్కడి నుంచో శక్తులు అవ్వటం కాదు, నువ్వే ఒక పవర్ బ్యాంక్ అయిపోవాలి. నీవే ఒక శక్తితో నింపబడినటువంటి వ్యక్తులు కావాలి. బికమ్ ఎ పవర్ఫుల్ క్రిస్టియన్, అన్షేకబుల్ క్రిస్టియన్. ప్రభువానికి వందనాలు వందనాలు. అంతటి ఉన్నతమైన స్థితిలో ప్రార్థన చేయటం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఆత్మ తానే మనకు సహాయం చేస్తున్నాడు. మన బలహీనతను చూశారు, సహాయం చేస్తున్నాడు.
మన చేత కార్యక్రమం చూసి అసలైన శిశలైన ఉన్నతమైన ప్రార్థన, దేవుణ్ణి వస్త్రపుచ్చంగా ముట్టే ప్రార్థన మన ద్వారా చేయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాంతర్యామి సత్య స్వరూపాని పూణే దేహిరున్నయా. Thank you.
హస్తాభిషేకం ముట్టి ప్రార్థన చేద్దాం. యేసుని ప్రభావము నాలోనికి ప్రవేశించునుగాక. నన్ను శత్రుద్రకు మేషాకు అభిద్రకు వలె మార్చుటకు నీ ప్రభావము నాలోనికి వచ్చునుగాక. నన్ను ఒక దానియేలు వంటి ప్రార్థనా పండుగగా ప్రార్థనా పండుగాలిగా మార్చుటకు నీ ప్రభావము నాలోనికి వచ్చునుగాక. నన్ను ఒక దావీదు వలె మార్చుటకు, నన్ను ఒక ఏలియా వలె మార్చుటకు, నన్ను ఒక మోషే వలె మార్చుటకు, నన్ను ఒక పౌరులాగా స్టేఫనులాగా మార్చుటకు ఓ నీ శక్తి బల ప్రభావములు నాలోనికి వచ్చునుగాక. నా శరీరంలో, నా కుటుంబంలో, నా ఆర్థిక స్థితిలో ఉండే ప్రతి సమస్యను కాల్చివేయుటకు నీ ప్రభావం నాలోనికి వచ్చునుగాక. రెండు చేతులైతే వస్త్రం ముట్టుకొని ప్రార్థిస్తూ ప్రభు స్తుతియాగము చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాడని స్తోత్రాలు. ఈ వస్త్రం ఆయనలో నిండు ఉన్నది కనుక నీ స్తోత్రాలు. ఎక్కడ మోకరిస్తే, ఎక్కడ జనములు కూడుకుంటే ఆయన మారుస్తావు. ఎక్కడైనా మీ ముట్టడానికి నీ వస్త్ర విషయంలో మా అందుబాటులో లేదు కనుక నేను పొందాను. ఉన్నతమైన ప్రార్థనలో నిలిచేనే మహాత్ముల కాలంలో రక్షణ కాపాడుతాను అని మీరు నేర్చుకునేందుకు స్తోత్రాలని ప్రభు ఆరాధన చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యని వందనాలు, 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 వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చెందని దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తస్రావ రోగిని, ఆ స్త్రీని బాగు చేయడానికి బయలుదేరని ప్రభావము ఈనాటికి మాకు అందుబాటులో ఉన్నది కనుక స్తోత్రమని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నుండి ఎవరు రావాలని కాదు నాయన, నాలోనే ఉన్న పరిశుద్ధాత్మను నేను సహవాసం చేయడం నాకు నేర్పించమని అడుగుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంట్లో కలిసి వస్త్రం చెమముట్టుకోవాలి. బస్సులో ప్రయాణించేటప్పుడు వస్త్రం చెమముట్టుకోవాలి. నేను శోధించబడినప్పుడు చేయెత్తిని వస్త్రం చెమముట్టుకోవాలి. నా అనారోగ్యం ఉన్నప్పుడు చేయెత్తిని వస్త్రం చెమముట్టుకోవాలి. నా మనసులో అశాంతి ఉన్నప్పుడు చేయెత్తిని వస్త్రం చెమముట్టుకోవాలి. ఈ వస్తువులకు చెందు ఆలయమంతా నీటి ఉందని కనుక నీ స్తోత్రం. విశయ్యానికి పంటలకు దివ్య పరలోక వర్తమానం కొరకు నీ స్తోత్రం చేస్తున్నాం. ఈ వాక్కు నాలో మాలో ఫలింపజే. ప్రపంచ క్రైస్తవ సమాజ మద్దతులో ఈ వాక్కు ఫలింపజే. అంచకాలంలో మహాసభలు రాబోతున్నాయి. రివైవల్, రోమన్ ఎంపైర్, రివైవల్, రోమన్ ఎంపైర్ పునరుజ్జీవితమైన 10 దేశాల సంకీర్ణ ప్రభుత్వమైన ఏక ప్రభుత్వం, ప్రపంచ ఏకాధిపత్యం రాబోతుంది కనుక ఆ సమయంలో ఇదిగో ఈ విశ్వాసం కలిగి ఉంటే అవలీలగా మేము జయించగలుగుతామని మాకు మీరు నేర్పించిన పరమ సత్యము, దివ్య సత్యము, అత్యవసర సత్యం కూడా మీ స్తోత్రాలు. వాక్యాన్ని జీర్ణించుకొని అందరికీ నేర్పించి మేము ధన్యులమై అనేకులు ధన్యులుగా చేయడం సహాయించండి. ఈ స్థానిక సంతముల మందిరం మీద ఆశనే తన సహదాసులు, సహకారులు, కుటుంబాన్ని అందరిని ఆశీర్వదించండి. ఈ సభలు ఏ రీతిగా మాతృహోమాలు విజయవంతంగా అవడానికి సహకరించిన వారు, పబ్లిసిటీలో ప్రార్థనలు చేయడంలో, సమాధానం చేసి పనులు చేయడంలో, పాటలు పాడటంలో, ఆయా రీతులుగా కానుకరించడంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అందరి ఇంట్లోనే మహిమైశ్వర్యంతో నింపండి. అందరి హృదయాలు శాంతి, సమాధాన, సంతోషములతో నింపండి. అందరి శరీరాలు ఆత్మీయ అంతరంగ పురుషుడు శరీరము కూడా బలముతో ఆరోగ్యంతో నింపండి. మనసులో వాక్య సత్య ప్రత్యక్షత నింపండి. ప్రార్థనాత్మతో నింపబడి మా ముందున్న జీవిత యాత్రలను పరుగులెత్తి నీ చిత్తమైతే మళ్ళీ తొందరలోనే కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం సహాయం చేయమని మా కొడుకుని వస్త్రపక్షంలో ఆలయంలో నింపి ఉన్నందుకై నీకు వందనాలు చెల్లించి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడు యేసు నామముని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసం చేరవచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోరికలు ప్రభు యొక్క రెండవ రాకడను అపేక్షించుచు ప్రేమించు ఎదురు చూస్తున్న భక్తవులు సదాకాలం తోడయండి. సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించడం కాక ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమునికే జయ. ప్రభు యేసు నామమున సర్వమున జయ. అపవాదికి వారి సమస్త క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ ఒక 2 నిమిషాలు
కళ్ళు మూసుకుంటే నేను ఇక్కడ అందరికీ నమస్కారం పాస్టర్ ఐజాక్ నామరాజుని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడి గారు నియమిస్తుంది అప్పగించి ప్రార్థిస్తున్నాను. ఆమెన్ ఆమెన్. సెప్టెంబర్ మాస సంఘాలన్నీ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాస ప్రాంతంలో ఉండాలి అని తీర్మానించి ప్రకటించాం, ఆన్లైన్ చేసాం. అది మీరందరూ వినుగో ఉంటారు, తమ్ముడు విన్నాను కదా పాస్టర్ గారు. సో దాని కొరకు కూడా మీరందరూ సహకరించాల్సిందిగా మనది. ఈ సత్యము సర్వ ప్రపంచానికి మన చేరవేయడం మన బాధ్యత. మన దగ్గర డబ్బు లేదు కానీ డబ్బునంతటిని సృష్టించిన యేసయ్య మన దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. సో త్రూ జీసస్ పవర్ వి కెన్ డూ ఎనీథింగ్. నమ్మవారికి సమస్తము సాధ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి సమస్తము సాధ్యము, దేవుని నమ్మేవారికి సమస్తము సాధ్యం. ఆ రెండో గుంపులో మనం ఉన్నాం. ఆ రోజు బలంగా పట్టుదలతో విజ్ఞాపన చేద్దాం. మన దేశాన్ని 200 దేశాల్లో సత్యం పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సెప్టెంబర్ 2nd మార్నింగ్ టేబుల్ పాస్టర్ గారు ఆర్గనైజ్ చేస్తారు, మీరు సహకరించండి. దైవజనులకు వేదిక మీద ఇక్కడ యోజన సిద్ధపడి